హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. అరికెపుడి కౌసల్యాదేవి గారి కలం నుంచి జారువారిన ప్రతి నవల ఒక ఆణిముత్యమే. అటువంటి వాటిలో ఒకటి కళ్యాణ మందిర్. కథ ఏంటో మనము చదువుదాం. కథ ఇలా మొదలవుతుంది. కళకళలాడుతూ అనునిత్యం కళ్యాణ శోభతో కలియుగ వైకుంఠంలాగా వెలుగుందే ఆ ఎదుటి భవనాన్ని అలా విపరీత నయనాలతో కాలగమనాన్ని గమనించకుండానే చూస్తూ గడిపివేయటంతోనే కళ్యాణికి ప్రతి సంధ్యా గడిచిపోతుంది. ఆ ఎదురింటి వారి అమ్మాయి మైత్రేయి ఎల్లప్పుడూ కారు మీద స్కూటర్పైనే తిరుగుతూనే ఉంటుంది. వారి భవన ప్రాంగణంలో ఎల్లప్పుడూ ఎవరివో వాహనాలు నిలిచే ఉంటాయి. బంధుమిత్రుల రాకపోకలతో, వినోదాలతో, వేడుక సంబరాలతో దినమొక నిమిషమై గడిచిపోతుంటుందా ఇంట్లో. ఏ ప్రశాంతత, సంతోషము, వైభవము లేకపోగా నిత్యం సాధింపులు, ఏదో ఒక కొరత, చాలీ చాలని జీతంతో నిత్యావసరాలకే రాత్రింబవళ్ళు తాపత్రయపడుతున్న కుటుంబంలోని కళ్యాణికి ఏదైనా ఒక్క సంతోష విషయమంటూ ఉంటే అది మైత్రేయి స్నేహం. ఆ కలవారి బిడ్డ తనను మనిషిగా చూసి మాట్లాడుతూ స్నేహం చేయడమే మహద్భాగ్యంగా భావిస్తుంది కళ్యాణి. మైత్రేయి ఎంత అదృష్టవంతురాలు, ఏనాడు పెట్టి పుట్టిందో అలా రాజభోగాలు అనుభవిస్తుంది. ఆలోచనలు ఉండగానే, కళ్యాణి ఎక్కడ చచ్చావే, కాస్త పని ఆసరా లేకుండా ఎక్కడ పడి ఉంటావు అంటూ పిలుస్తున్న తల్లి మేఘ గర్జనలు వినవచ్చాయి. ఆ ప్రశాంత సమయంలోనైనా కాస్త విశ్రాంతిగా ఉండ వీలు లేని తన పరిస్థితులకు విసుక్కుంటూ లోన వగస్తూ తల్లి ఉన్న వంటగదిలోకి వెళ్ళింది కళ్యాణి. ఆటలు విరమించి తిరిగి వచ్చిన పిల్లలకు భోజనాలకు వచ్చి రణగొణ ధ్వని చేస్తున్నారు. తల్లి దగ్గరున్న పసిపిల్లవాడు నిష్కారణంగా ఏడుస్తున్నాడు, వాడి సొమ్మంతా పోయినట్టు. కళ్యాణిని చూస్తూనే తల్లి రుసరుసలాడింది. ఈ పిల్లవాడు చేయదిగకుండా ఒకటే ఏడుపు, ఆ పిల్లలు అన్నం పెట్టమని ఒకటే గోల. కాస్త పని సాయం చేస్తే నీ సొమ్మేం పోతుందే, తాడికి మళ్ళీ పిల్ల అంది వచ్చిందని రవ్వంత సుఖం, ఉప్పు రవ్వంత ఉపకారం లేదు కదా. ఆ కిటికీలలో, ఆ గుమ్మాలో నిల్చుని కలల్లో తేలిపోవడానికి మనమేం కలవాళ్ళం కాదు. మనకు రెక్కాడితేనే డొక్కాడేది. తల్లి దండకం అలా సాగిపోతూనే ఉంది. కళ్యాణి కిమ్మనలేదు, మౌనంగా పనికి ఉపక్రమించింది. అంతవరకు వంటలు సాయం చేసింది. సాయం ఏమిటి, ఆ మాటకొస్తే తానే పూర్తిగా వంట చేసింది. తెల్లవారు లేస్తుండగానే ఏదో పని చేయడంలో ప్రారంభమై పనులలో మునిగిపోయి పనులతోనే పక్క చేరటంతో ముగుస్తుంది దినచర్య అంతా. ఈ సాయంత్ర వేళల్లో మాత్రం ఒక అరగంట కాలం తీరిక లభిస్తుంది. అటువంటి ఇంట్లో ఎవరికి మాత్రం తీరిక లభించి సుఖభోగాలు అనుభవిస్తున్నారు? ఆ విషయం తల్లికి మాత్రం తెలియకనా? కాదు, కనీస జీవిత అవసరాలు లేని తీరని కటకట మనుషులతో మాటలలో మమత మార్దవాలు నశించి కరుకుదనం పేరుకుంటున్నది అంతే. పిల్లలు భోజనాలయ్య లేస్తుండగానే రామ్మూర్తి వచ్చాడు భోజనానికి. ఏమిటే కాకిగోళ ఇంటికి వచ్చేసరికి, ఛచ బళ్ళో కోతి మూగతో కంఠశోష వచ్చేలా అరచి అరచి ప్రాణమంతా హరించుకుపోయేటట్టు చెప్పి చెప్పి వస్తే కాస్త అంతైన ప్రశాంతత ఉండదు కదా. ఏమే, ఆ పిల్లల్ని కాస్త అల్లరి చేయకుండా చూడవు అని భార్యపై విసుక్కున్నాడు. ఆ అరుపులతో పిల్లల అల్లరి అణిగిపోయింది. జానకమ్మ వదనంలో కోపంతో పాటు కంఠస్వరం తారామండలానికి ఎగిసింది. అలా ధుమధుమలాడుతూ వస్తారేం, ఇక్కడెవరైనా రాజభోగాలు కానీ అనుభవిస్తున్నారా ఏం? 24 గంటలు నేను అనుభవించడం లేదు ఈ కాకిగోళ? నేనెవరి మీద చేయను అథారిటీ? ఉద్ధరించావలే, కాస్త నోరు ముసుకున్నాను తిండి తినని విసుక్కుంటూ పీట మీద కూర్చున్నాడు. ఏమిటి ఈవేళ కూరలు? కూరలేమి చేయలేదు, నూనె అయిపోయింది, నెయ్యి కూడా ఈ పూటకే, రేపటికి లేదు. బియ్యం కూడా నిండుకోవచ్చాయి. ఆపవే ఆపు, దిక్కుమాలిన గోల. కంచంలో కూడు పెట్టి అది లేదు ఇది లేదని ఏకరువు పెడితే ఈ మెతుకులు గొంతు దిగాలా? తల్లిదండ్రుల మధ్య అటువంటి వాగ్వాదాలు వినడం అనుదినం మామూలైపోయినా మనసు మరీ ఆధీనం తప్పిపోయి ఉన్న ఈనాడు మాత్రం వినలేకపోయింది. నాన్నకు నువ్వు వడ్డించమ్మా అంటూ చండి తమ్ముని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయింది. అడుగడుగున తిండికి బట్టకు బ్రతకడానికి ఇంత తాపత్రయపడుతూ ఎందుకు జీవిస్తారు మనుషులు? ఒకరిని సుఖభోగులుగా, మరొకరిని కష్టజీవులుగా ఎందుకు ఇలా పుట్టించి వినోదిస్తాడా దైవం? మైత్రేయ గారి హర్మ్యం ఎదుట శిలావస్థకు వరింపనున్న తమ చిన్న పెంకుటిల్లు, ఏమిటి వైవిధ్యం? కళ్యాణి, ఓ కళ్యాణి, ఆలోచనలు కట్టిపెట్టి పిలుపు వచ్చిన దిశకు దృష్టిని తిప్పింది కళ్యాణి. సౌధోపరిభాగంలో చల్లని గాలికి వ్యవహరిస్తున్న మైత్రేయి పిలుస్తుంది. తాత్కాలికంగా ఆలోచనలు పక్కకి నెట్టి పరమానందంతో వెళ్ళింది కళ్యాణి. అడుగడుగునా పూ దీవెలతో, ఖరీదైన తివాచీలతో, చక్కటి చిత్రాలతో, చిత్రమైన గచ్చుతో, విచిత్ర సామాగ్రితో, రకరకాల రంగురంగుల దీపాలతో, తీరు తీరుల వెన్నెల గోటలతో, తరహా తరహాల సిల్క్ తెరలతో పలుముఖ వైభవాలు వెదజల్లుతున్న ఆ భవంతిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు కళ్యాణికి. తిరిగి నిత్య నూతనంగానే మురిపం గొలుగుతుంది. అనుక్షణం మైత్రేయి అదృష్టజీవి అనే పాత విషయమే తిరిగి కొంగొత్తగా మనసుకు తోస్తుంది.
నాలుగంతస్తులు అధిగమించి పైకి వెళ్లేసరికి ఆయాసమే అయింది కళ్యాణికి. రా కళ్యాణి, కూర్చో. డాబాపై కూర్చుని ఉన్న మైత్రేయి కళ్యాణికి తన పక్కనే ఉన్న మరో కుర్చీ చూపింది. ఎక్కడా కనిపించడం అనేదేమిటి, అసలు రావడమే మానేశావు. నవ్వలేక నవ్వింది కళ్యాణి. ఏదో అలా అంటావు కానీ నా స్నేహం నేను నీకు లెక్క మైత్రేయి. కాలేజీ చదువు, అష్టైశ్వర్యాలు, నిత్యం వినోదాలు, బంధుమిత్రులు, నువ్వెక్కడా నేనెక్కడా. అదేమిటి కళ్యాణి, ఇవాళ ఏదో వింత ధోరణిలో మాట్లాడుతున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా? విషాదంగా నవ్వింది కళ్యాణి. ఎవరో అనేవరకు ఎందుకు మైత్రేయి, ఇంట్లో వాళ్లే అంటారు అనుకుంటారు. కనీస అవసరాలకే కటకటలాడుతుంటే మమతలు ప్రేమలు మరుగున పడిపోయి మాటలు మిగులుతాయి. తల్లి బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అనునిత్యం మాటామాట విసురుకుంటూనే ఉంటారు. అది తప్పనిసరి అవుతుంది. ఆ పైన లోన బాధపడమూ తప్పదు. కొలది నిమిషాల పాటు మౌన గంభీరమూర్తి అయిపోయింది మైత్రేయి. కడుగు నిట్టూర్చుతూ మెల్లగా అన్నది, కళ్యాణి నిజంగా మీరంత బాధపడుతున్నారా? ఆమె కన్నులలో విపరీత విస్మయం. సామాన్యులు, బీదలు వారికున్న దానిలో పరిమితంగా తృప్తిగా బ్రతుకుతారని నేననుకున్నాను, కానీ మీరు చాలా బాధపడుతున్నారన్నమాట. కళ్యాణి దెబ్బతిన్నట్టు చూసింది. అభిమానంగా అన్నది, నీకెంత హేళనమేమంటే ఇంత చులకన చేస్తావనుకోలేదు. హేళన కాదు కళ్యాణి, మైత్రేయి ముఖ కవళికలో బాధ స్పష్టంగా కనిపించింది. నువ్వు నీ బాధను చక్కగా చెప్పేసి తేలికపడ్డావు, కానీ ఈ అంబర చుంబిత రమ్యాహర్మ్యాలలో నివసించే ధనవంతుల బాధలు స్వేచ్ఛగా పైకి చెప్పుకునేందుకు కూడా వీలుండవు. తెలుసా నీకు, ఇంతెత్తు భవనాలు, ఈ కృత్రిమాలంకారాలు, ఈ రాజభోగాలు ఇవే నీకు కనిపిస్తాయి, కానీ వీటి వెనుక లోపించిన మనశ్శాంతి మాట ఆలోచించావా? నిజంగా విస్తుపోయింది కళ్యాణి. ఏదో నన్ను ఊరడించడానికి అంటున్నావు, కానీ కోటీశ్వరుల ఏకైక పుత్రికమైన నీకు మనశ్శాంతి లేకుంటే ఈ పృథ్వీపై ఇంకెవరికి ఉంటుంది? అదే పొరపాటు, మా బాధలు మీరు తెలుసుకోలేరు, మేము చెప్పుకోలేం. అంతలోనే మైత్రేయి మేనత్త కొడుకు ప్రకాష్ ప్రవేశించడంతో స్నేహితురాండ్ర సంభాషణ ఆగిపోయింది. మైత్రి, పిక్చర్కు పోదామా అంటూ ప్రవేశించిన ప్రకాష్ కళ్యాణిని చూసి ఆగిపోయాడు. కళ్యాణి కంగారుగా లేచి నిల్చుంది. ఈ మే మా స్నేహితురాలు ప్రకాష్, పేరు కళ్యాణి, చాలా మంచిది అంటూ పరిచయ వాక్యాలు పలికింది మైత్రేయి. ఐ సీ, వెరీ గ్లాడ్ టు మీట్ యూ. తన నవ్వే నాగరికతనంతనూ వలకపోశాడు ప్రకాష్. అంతటి నాజూక్ యువకునితో సన్నిహితంగా సంభాషించటం కానీ కనీసం కన్నెత్తి చూడటం కానీ విద్యుత్ ప్రవాహం వలె వచ్చి తాకే అటువంటి చూపులను ఎదుర్కొన్న పరిస్థితి కానీ ఎన్నడూ అనుభవంలోనికి రాని కళ్యాణి వారి వద్ద ఎలా సెలవు తీసుకుందో, ఏ విధంగా ఇంటికి చేరిందో ఆమెకి తెలియదు. తిరిగి తల్లిదండ్రుల వాగ్వాదం చెవులపడే వరకు అక్కస్తీర అరుస్తున్నాడు రామ్మూర్తి. పొట్టకూడికే చాలటం లేదు సంపాదన, పెళ్ళో పెళ్ళో అని అఘోరిస్తావు. ఎలా చేయనే పెళ్ళి, ప్రయత్నిస్తే అంతకు తగ్గవాడెవడు ఒకడు ఉండకపోడు. బొత్తిగా చెయ్యలేనని చేతులు ముడుచు కూర్చుంటే ఎలా అంది జానకమ్మ. మరీ నువ్వు అంత పరిస్థితి తెలియనట్టు మాట్లాడితే నేనేం చెయ్యనే, రామ్మూర్తి కంఠంలో అసహాయత ధ్వనించింది. జవాబుగా జానకమ్మ కంఠం ఖంగుమంది. పరిస్థితి తెలుసుకోవాలి, బాధంతా తెలుసుకోవాలి. ఏం, అందరూ ధనధాన్యాలతోనే పుట్టి తలదూగుతున్నారా? సమాధానంగా రామ్మూర్తి నిట్టూర్పు మాత్రం వినవచ్చింది. మైత్రేయి సమక్షంలో పన్నీటి జలకమాడినట్లున్న కళ్యాణి అంతరంగం ఇప్పుడు దుర్వాసన పంకంలో దిగబడిపోయినట్లే అలాగే నిలబడి నిస్సహాయంగా వినసాగింది. అప్రయత్నంగానే వస్తున్న కన్నీటిని ఆపు చేయడానికి కూడా ప్రయత్నించకుండా నిశ్శబ్దంగా పిడుగులు వర్షించినట్లు వాగ్ధోరణిని కురిపించింది జానకమ్మ. ఏం, నా మేనలుడంటే మీకు ఎందుకు ఇష్టం లేదు? చేయడానికి శక్తి లేదో అంటారు, చేసుకుంటానన్న వాడికి సమాధానం చెప్పకుండా మందు మింగినట్లు కూర్చుంటారు. ఇలాగైతే ఎలా, ఏళ్ళు ఏళ్ళు గడిచిపోతాయి. ఇంకో ఇన్నేళ్ళు పోతే మాత్రం మీ నోటి వెంట పిల్లకు పెళ్లి చేస్తాను, చేయగలను అనే మాట వినిపిస్తుందంట అని నిలదీసి ప్రశ్నించింది తిరిగి. అందుకని ఏం చేయమంటావే, ఇల్లెగిరిపోయేట్లా అరిచాడు రామ్మూర్తి. తమ్ముడి కొడుకునే అభిమానమేనా, ఇంకేమైనా ఆలోచించావా? నెల 200 పైచులకు తెచ్చుకుంటూ మనం ఇంత కటకటలాడిపోతున్నాం. వాడు స్కూల్ ఫైనల్ కూడా పాస్ కాలేదు, కొట్లో పద్దులు రాసుకుంటున్న 70 రూపాయల వాడు, సంసారం ఏం చేస్తాడు? వాడి బ్రతుకు ఒకటి గడుస్తుందా ఆ సంపాదనతో? గడవకేం చేస్తుంది, చచ్చినట్టు గడుస్తుంది. ఏం, మనం గడవటంలా ఉన్నదానితో? అలాగే ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత కఠినంగా మాట్లాడతావే నువ్వు, అటువంటి నీతులన్నీ మాటల వరకే కానీ అనుభవంలోకి వస్తే అంత సులువా? వాళ్ళిద్దరి బ్రతుకులు వెళ్ళాలి, పిల్లా పాప కలుగుతారు, మరి వాళ్ళ సంగతి ఏమిటంటావు? కయ్యమన్నది జానకమ్మ. నాకు ఉన్నది ఓ జమీందారునిలా బ్రతకాలని, ప్రయోజకత్వం ఉంటే జరిపించి చూద్దాం. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందట. ఎన్నాళ్ళు పోషించగలరు ఇంట్లో పెట్టుకుని మీరు మాత్రం? ఇలాగే ఊరుకుంటే అది చల్లగా ఆ పక్క వీధిలో కామాక్షమ్మ కూతురులా ఎవడితోటో. చి, నోర్మొయ్, అప్రాచ్య ప్రేలాపన ప్రేలుతాం. మీరు ఇలాగే ధర్మపన్నాలు చెప్తుంటే పిల్ల ఆ ఏటి కాయేడు తెపతెప తోటకూర స్తంభంలా ఎదిగిపోతుంది.
ఇలాగే మరో రెండేళ్ళు కళ్ళు మూసుకు కూర్చుంటే రెండో పిల్ల కూడా దీనికి పోటీగా ఎదిగి కూర్చుంటుంది. అప్పుడేంటి దిక్కు? శ్రీరామచంద్ర, ఏమిటి అలా వేధిసి చేస్తున్నావు? నాకు మాత్రం లేదా ఈ ఆలోచనలన్నీ? ఉంటే ఏం లాభం? ఎక్కడేసిన కొంగళి అక్కడే ఉన్నప్పుడు ఇక నాకు ఈ నాంచివిత పనికిరాదు. నా మేనల్లుడితో పెళ్లి ఖాయం. మరి అడ్డు చెప్పకండి, మంచి రోజు చూసి ఆ మూడు ముళ్ళు వేయించడమే తరువాయి. అంత తొందరపడకే, అమ్మాయిని కూడా అడగొద్దు. ఎందుకు అమ్మాయిని అడగడం? పెద్దవాళ్ళ ప్రయోజకత్వాలు ఇంత అందంగా అలసిపోతున్నాయి. ఇక అమ్మాయి ఆలోచనలు ఘనంగా వెలిగిపోతాయి. ఇంతోటి అమ్మాయి కడుపున పుట్టి ఏ రాజకుమారుడి కోసమో కలలు కన్నంత తెలివి తక్కువదా అది? ఆ సమయంలో తన కుమార్తె మనసులో నిజంగా రాజకుమారుడి వంటి ప్రకాశమే మెదులుతున్నాడని ఆమెకేం తెలుసు. ఆమె మాటలు వింటున్న కళ్యాణి మేను ఉలికిపడింది. అందని వాటికై ఆశించడం కూడా అపరాధమేనని తనకు తెలుసు. కానీ మనసుకు తెలుసా? చీకటిలో నిల్చుని కిటికీ ఊచలు పట్టుకుని తన గదికి కుమిలిపోతున్న కళ్యాణి నేత్రాలకు మైత్రేయి ప్రకాశం నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ మేడ దిగి వచ్చి కారులో కూర్చుని దూసుకుపోవడం కంటపడింది. అంతవరకు మైత్రేయిని తలచి మురిసిపోతున్న ఆమె హృదయం ఆ క్షణం నుండి నిశ్చింతగా ఉన్నట్లు కనిపిస్తూ లేడిపిల్లలా గెంతుతూ బావతో కేరింతలు కొడుతూ షికారుకు పోతున్న మైత్రేయిని చూసిన ఆ క్షణం నుండి మాత్సర్యంతో మండిపోయింది. అంతకుముందేగా మైత్రేయి తనకేవేవో బాధలున్నట్లు చెప్పింది. అదే నిజమైతే ఇప్పుడంత సంతోషంగా అతడితో కేరింతలు కొడుతూ చెట్టాపట్టాలు వేసుకుని షికారుకు వెళ్తుందా? వట్టి అబద్ధం. కాకుంటే ఎటువంటి బాధనైనా లోపాలనైనా డబ్బుతో కడుక్కుపోతాయడానికి అది నిదర్శనం కదా. ఏమే కళ్యాణి, తిండి తినకుండా ఎక్కడ కూర్చున్నావు అని తల్లి కేక. పాయసం భుజించిన నాలుకకు ఉప్పు తగిలినట్లుగా ఉన్నది కళ్యాణి మనోగత స్థితి. నా ఆకలి లేదమ్మా అన్నది నీరసంగా. ఏం ఏం ఫలహారాలు ఎక్కువైపోయానని ఆకలి లేదు? వచ్చి మింగిపో పెట్టేశాను. తనలో తను నిర్లిప్తంగా నవ్వుకుంది కళ్యాణి. మనసుతో ప్రమేయం లేని మరమనిషి అయిపోయింది అమ్మ. ఒక అమ్మ అన్నమాట ఏమిటి, నేను నా వంటి మా వంటి వారందరూ బహుశా ఇంతేనేమో. తిరిగి తల్లి కంఠం వినిపించింది. రావే, వచ్చి తిను. మన తిళ్ళు కూడా అయితే గిన్నెలు తోముకొని వంటిలు కడుక్కోవచ్చు. ఎప్పుడేడ్చినా మనమేగా, మనకేం చేసి పెట్టే దాసీలా చప్రాసీలా. తల్లి చేత మరింత మాట్లాడించడం ఇష్టం లేక వెళ్ళింది కళ్యాణి. మనకేం నౌకర్లా చప్రాసీలా? తల్లి మాటల చెవులలో మరీ మరీ మారుమోగుతుంటే కంచంలో అన్నం అటు ఇటు కెలకసాగింది. ఏమే అంత పరధ్యానం వచ్చింది ఈరోజు? ఏం మామయ్య కొడుకును చేసుకోవాలంటే బాధగా ఉందా? ఏం చూసుకునే ఈ తండ్రి కూతుర్లకింత మిడిసిపాటు? చాలాసేపు మౌనంగా ఉన్న కళ్యాణి మెల్లగా తలెత్తింది. అమ్మా, దీనాతి దీనంగా ఉంది ఆ సంబోధన. అమ్మా, నౌకర్లు చప్రాసులు లేరనేగా నువ్వు బాధపడుతున్నావు, కానీ బావకు భార్యనైతే నేనే మరొక నౌకరునైపోయి ఊడిగం చేస్తేనే కానీ రోజు గడవదు. ఆ విషయం ఆలోచించావా? బలవంతాన కన్నీటిని కట్టివేయగలిగింది. అందుకని ఏమంటావు ఇప్పుడు? పరిస్థితులకు అనుగుణంగా బ్రతకవలసిన వాళ్ళం. కష్టాలు మహామహావాళ్లకే వస్తాయి. ఇక మన మాట అనుకునేదేమిటి? అట్టి వెరివెరి ఆలోచనలు పెట్టుకోక లక్షణంగా నోరు ముసుగు కూర్చో. పెద్దవాళ్ళకి నీతులు చెప్పే మేధావులైపోయారు పిల్లలు. కలికాలం. ఎందుకమ్మా అంతంత పెద్ద మాటలు? మనిషిన్నాక ఎవరి జీవితం గురించి వాళ్లకు అభిప్రాయం ఉండడం సహజం కదా. నా పిల్ల జీవితం నాకు తెలుసు. కళ్ళు విప్పని గుడ్డొచ్చి నాకు పాఠాలు బోధించిన అవసరం లేదు. నా తమ్ముడి కొడుకంటూ తలకు మాసిన వాడున్నాడు. కనుకనే ఏదో ఒకటి అసలు పెళ్ళంటూ జరిగే అవకాశమని ఏర్పడింది. అదీ కాక 35-30 ఏళ్ళొచ్చినా పుట్టింట్లోనే మగుతున్న వాళ్ళని చూస్తూనే ఉన్నావుగా. పోనీ, నాకు చదువైనా చెప్పించమ్మా. ఎవరికీ బరువు కాకుండా నేనే సంపాదించి కుటుంబానికి తోడవుతాను. నన్ను ఇలా చేసే కంటే నట్టెట్లో ముంచితే నయం కదూ. అవ్వా, నోరు నొక్కుకు నవ్వింది జానకమ్మ. 20 ఏళ్లకి ఇప్పుడు చదువా, 40 ఏళ్లకి ఉద్యోగం, 90 ఏళ్లకి పెళ్ళినా చాలే తెలివి. నేను ఇప్పుడు చదివించడానికి డబ్బు కురిసిపోతుందట. కంఠం పూడిపోయిన కళ్యాణి మరి మాట్లాడలేకపోయింది. తిని తినక లేచిపోయి తల్లి సమక్షమించి నిష్క్రమించింది. అక్కడికి ఆ మోతాదు చాలనుకుందో ఏమో, తల్లి కూడా మరి మాట్లాడలేదు. ఓ 15 గంట అనంతరం నిర్లిప్తంగా పడుకున్న కళ్యాణికి పక్క గదిలో తల్లి తండ్రి తన వివాహ విషయమై సనసన్నగా ఘర్షణ పడుతుండడం వినవచ్చింది. 11:30కి ఎదురింటి గారాబు పట్టి మైత్రేయ కాబోయే భర్త ప్రకాశంతో కలిసి సినిమా నుంచి తిరిగి రావడం, వారి కారు వచ్చి ఆగగానే భవనంలోని నౌకర్లలో రేగిన అలజడి, అడుగులకు మడుగులొత్తుతూ హడావుడిగా పరుగుపెట్టడం కంటపడింది. కళ్యాణి మనసు పగ్గంలేని గుర్రమైంది. తన మనసు ఏమిటో తనకే తెలియలేదు. పలు రకాల ఆలోచనలతోనే జాగారం చేసిన ఆమెకు తను నిద్ర ఎప్పుడు ఆవహించిందో తనకే తెలియదు. ఏమే కళ్యాణి, ఇంకా ముద్దు నిద్రేనా? తల్లి కేకతో మేల్కొంచిన కళ్యాణికి తెల్లవారుతున్నట్టు తెలియవచ్చింది. కాస్త వీధిగుమని చెప్పి ముగ్గుపడేవే తల్లి, పొద్దెక్కే వరకు పక్క మీద బజ్జో పెట్టి చాకరి చేయలేని తల్లి నేను నీకు. నువ్వేమీ రాకుమారివి కావు. కళ్ళు నిలుముకుంటూ మౌనంగా లేచి చీపురు నీళ్లు తీసుకుని వీధిలోకి బయలుదేరింది కళ్యాణి.
ఇంకా చివాట్లు విడవడకుండా ఉన్నాయి. ఎదురింటి ముంగిట ఒక దాసి లోని ఆవరణంలో ఇద్దరు వాకిళ్ళు శుభ్రం చేస్తున్నారు. వారికేం, మహారాజులు దాసదాసీలు పనులు చేస్తారు. వారి రెండింటికి కానీ నిద్ర లేవరు. ఈర్ష్యగా తలుచుకుంటున్న కళ్యాణికి ఒకనాటి సంఘటన మనసులో మెదిలింది. మైత్రేయ ఇంకా నిద్రలేవక పూర్వమే ఒకనాడు దాసి గదులు శుభ్రం చేస్తుందట. అలికిడి మెలకు వచ్చిన మైత్రేయి కన్నులు విప్పగానే దాసి చీపురుతో కంటబడినందుకు కోపంతో చేతికందిన పేపర్ వెట్ విసిరేయడంతో దాసి ముఖాన దెబ్బ తగిలి రక్తం చిమ్మింది. కుమార్తెను మందలించకపోగా తల్లిదండ్రులు, అసలు అమ్మాయి గారు నిద్ర లేవనిదే, నువ్వు ఆ పై అంతస్తులకు వెళ్లకు, లేచాకనే పని చేసుకో అని ఆజ్ఞాపించారట. అవును, వారు కలిగిన మహారాజులు. లేవగానే చీపురు కంటపడకూడదు, మాబొట్టి పాడు శకనాలు అవ్వకూడదు. మరి మేమైతే లేస్తూనే నిద్రకళ్లతోనే ఆ చీపురు ఎక్కడుందో వెతుక్కొని వీధిన పడి పనిచేయాలి అంటూ మొరపెట్టుకుంది. ఆ రోజున పని మనిషి తమ ఇంటికొచ్చి కష్టసుఖాలు చెప్పుకుంటూ బాధగా నవ్వుకుంది కళ్యాణి. కళ్యాణి అనే పురుష కంఠం వినరావడంతో కళ్యాణి యోచనా స్రవంతి కళ్ళెం పట్టి లాగినట్టయిపోయింది. కుతూహలంతో కళ్ళెత్తి చూసిన కళ్యాణి దిగ్భ్రమతో కనురెప్పలు కదల్చడం మర్చిపోయింది. ఫుల్ ట్వీడ్ సూట్తో, నెత్తిన హ్యాట్తో, చెవుల చుట్టూ మఫ్లర్తో, చేతిలో దంత పిడికరను షోక్గా ఊపుతూ, పక్క నడుస్తున్న జాతి కుక్క గొలుసు రెండో చేతిలో విలాసంగా పట్టుకొని మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వచ్చిన ప్రకాశం ముగ్గులేస్తున్న కళ్యాణి చెంత నిల్చున్నాడు. ఎందుకో తెలియని సిగ్గుతో భయంతో గడగడలాడిపోయింది కళ్యాణి. అప్పుడే సంక్రాంతి వచ్చిందేమిటి, రంగుల వలలు తీరుస్తున్నావు? అతడి అతి చనువుకు ఏకవచన ప్రయోగానికి అసహించుకుంటున్న కళ్యాణి మనస్సును అతడి సౌందర్యానికి చెదిరి మత్తెక్కిన ఆమె కన్నులు జోకొట్టేశాయి. సంక్రాంతి ఇప్పుడే కాదు అంది మెల్లగా. మరి రోజు నేనే వేస్తాను, దాసిలను పెట్టుకోగల స్తోమత మాకు లేదు. 10 మంది దాసుల చేత చేయించుకోవాల్సిన సౌందర్య రాశివి నీకి చాకిరియా, చచా అంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం. అతడు కళ్యాణితో మాట్లాడేది 3 నిమిషాలే అయినా ఆమె హృదయంపై 3 యుగాల నాటి అనుబంధాన్ని ముద్రించిపోయాడు. 10 నోట తరచూ వినిపించే పరిచితమైన పలుకులే అయినా తాను సౌందర్యవతిననే విషయ పదజాలం సుందర ధనిక యువకుడైన ప్రకాశ్ నోటి నుండి వినిన పిమ్మట కొంగొత్త అర్థాలతో పదే పదే గుర్తుకు వచ్చి కళ్యాణి మనస్సును గిలిగింతలు పెట్టసాగింది. నిజమా, నేను 10 గురించే చేయించుకోవాల్సినంత గొప్పదానునా, నాకంత అదృష్టమా? అసలే రాత్రి నుండి అనేక ఆలోచనలతో ఆక్రోశిస్తూ అస్థిరంగా ఊగుతున్న కళ్యాణి అంతరంగం ఇప్పుడు అత్యావేశానికి లోనై అవధులు దాటిన అలవిమాలిన ఆశలతో అలమటించసాగింది. అయ్యో, ముగ్గు వేయడం ఇంతసేపా? మిగిలిన పనులు అట్టే ఉండే, నువ్వేమైనా సంసారివేనా? తల్లి మాటలు వింటూనే అంబుర వీధిన విహంగమై విహరిస్తున్న కళ్యాణి అంతరంగం అధఃపాతాళానికి విసిరివేయబడింది. గడపలో నిలబడి బుగ్గన వేళ్లించుకొని తననే చోద్యంగా తిలకిస్తున్న తల్లివైపు ఒక్కసారి చూసి సమాధానం ఇయ్యకుండానే నిట్టూర్పుని అణుచుకుంటూ మెల్లగా లోనికి నడిచి వచ్చిన కళ్యాణి వైపు దురుసుగా ధుమధుమలాడుతూ చూసింది తల్లి. ఉద్ధరించావు కానీ ఈ పిల్లాడిని ఎత్తుకో, అవతలందరూ అప్పుడే కాఫీ టీ అని నా ప్రాణాలు తీస్తున్నారు. పసిపిల్లాడిని కళ్యాణికి అందించి ఆమె చేతిలోని వస్తువులను తాను తీసుకుని విసుక్కుంటూ విసవిస నడిచి వెళ్ళిపోయింది జానకమ్మ. తల్లి సాధింపులకు నిశ్శబ్దంగా తనలో తాను ఏమేమో తలపోసి బాధపడడం మినహా కళ్యాణి చేయగలిగింది ఏమీ లేదు. చదువుకుంటున్నారు కనుక తక్కిన పిల్లలు ఎవరికీ అమ్మ పని చెప్పదు. అటు చదువు లేక ఇటు పెళ్ళి కాక నేనే తాడి చెట్టులాగా ఆమె కళ్ళకెదురుగా కనిపిస్తుంటాను. అందుకే ప్రతి పని చెప్పి చేస్తూనే ఉన్నా నిష్కారణంగా విసుగుదలను ప్రదర్శిస్తుంది. పని చేయడం కంటే సాధింపులు వినడం పడడం చాలా కష్టం. అందున అయినవారి వల్ల నా చిన్నప్పుడు స్కూల్ జీతం కట్టుకోగల శక్తి ఉంటేనే పాఠశాలలో చదువు లభ్యమయ్యేది. అందువల్లనే నేను చదువుకు దూరమయ్యాను. ఈనాడు ప్రభుత్వం దయతో కొంతవరకు ఉచిత విద్యను ప్రసాదిస్తుంది. అందువల్లనే ఇప్పుడు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. పోనీ ఇప్పుడే నేను చదువుకోగలిగితే, ఇన్నేళ్ళు వచ్చి ఇప్పుడు నీ చదివేమిటని అమ్మ ఈసడిస్తుంది. అచ్చా, ఇంత పెద్ద దానవు, ఇప్పుడు స్కూల్కి వస్తే పిల్లలు పరిహసిస్తారు, నాకు కూడా సిగ్గు అంటుంది చెల్లెలు. ఆలోచిస్తూనే ఒక చేతిలో పిల్లవాడు ఉండగానే రెండవ చేతిలో ముఖ ప్రక్షాళన ముగించింది కళ్యాణి. కళ్యాణి, వచ్చి కాఫీ తాగవే తల్లి. శ్రీరామచంద్ర, ప్రతిదానికి పెళ్లివాడిని పిలిచినట్టు బొట్టి పెట్టి పిలవలేక చచ్చిపోతున్నాను. నిన్నటి నుంచి ఏమొచ్చిందే నీకు, అంత పరధ్యానంలో పడి కొట్టుకుపోతున్నావు. జానకమ్మ ఇసురుతున్న ఈటెలు సూటిగా వచ్చి కళ్యాణి చెవులలో గుచ్చుకుని లోపలికి లాక్కెళ్ళాయి. కాఫీ తాగి చిన్నపిల్లలకు స్నానాలు చేయించి తలలు దువ్వి బడికి పంపింది. తండ్రి కూడా స్కూల్కి వెళ్ళడానికి తయారవుతున్నాడు. కళ్ళజోడు నుండి కాలిజోడు వరకు ఏది కనిపించడేయడో లేదని అందరిపైనా విసుక్కుంటూ, కాస్త ఈ కళ్యాణైనా నా పనులు చూసి పెట్టకూడదు, తీరిగ్గా ఉంటుందిగా అనుకుంటూ వంటింట్లోకి వచ్చి భార్యతేదో చెప్పబోయి ఆగిపోయి, నీ పని చూసుకో కళ్యాణి అంటూ అక్కడి నుంచి పంపేశాడు. కానీ వారి మాటలు కళ్యాణికి స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. గదులు చిమ్ముతూ ఆ సంభాషణ అంతను తప్పనిసరిగా అయిష్టంగానే వినక తప్పలేదు.
మా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ పెళ్ళాం పోయింది. నలుగురు పిల్లలున్నారనుకో, కానీ బాగా ఉన్నవాడు. మన కళ్యాణినిస్తే అతడి నోటిలో మాట నోటిలో ఉండగానే రయ్యి మంది జానకమ్మ. చాలు చాలు, ఎంత చెడ్డ రెండో పెళ్లి వాడికి ఇస్తామా? అసలు ఆలోచన ఎలా వచ్చిందంట? అది కాదే, కాస్త అర్థం చేసుకో. నేను వినను వినను, రాత్రి నేను చెప్పిందే ఖాయం, మరి తిరుగులేదు. ఏడిసావు, కాస్త ఆలోచించమంటుంటే. రామ్మూర్తి కోపం కూడా రెచ్చిపోయింది. వినను, అది కలలో మాట. జానకమ్మ అసలే ముక్కు మీద కోపం. చూస్తాను అదేమిటో అని సవాలు చేస్తూ వెళ్ళిపోయాడు రామ్మూర్తి. నేను చూస్తాను అదేమిటో వెనక నుంచి అరిచింది జానకమ్మ. కోపంగా వెళ్ళిపోతున్న ఆయన కోపమంతా ఎదురైన కూతురు మీద కురిపించాడు. చ దరిద్రగొట్టు ముఖం. నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు చీపురుతో చీంభూతంలా ఎదురు రావద్దని చెప్పానా? ఒక్క రంకె వేశాడు. తొడుక్కున్న జోళ్లు చీత్కారంగా విడిచిపెడుతూ మారు మాట్లాడలేదు కళ్యాణి. తండ్రితో ఒక అడ్డు రాకుండా వీధి అరుగు మీద గదిలోకి పోయి శుభ్రం చేయడానికి ఉపక్రమించింది ఆమె. అంతలో ఎదుటి మేడ మీద నుండి కిలకిలలు అలలుగా వచ్చి కర్ణపుటాలను సోకడంతో కళ్యాణి అనుమతి లేకుండానే కనులు ఆ దిశగా పరిగెత్తాయి. బాల్కనీ నిలబడి మైత్రేయి, ప్రకాశ్లు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మైత్రేయి నిద్రలేచిందంటే 8 దాటిందన్నమాట. తన్మయత్వంతో ఆ జంటని తిలకించుతూ తనను తానే మరచి నిలబడిన కళ్యాణి తండ్రి గదమాయింపు విని అదిరిపడ్డది. మీదెక్కి నిల్చున్నావేం, బరి తెగించినట్టు లోపలి తగలడు. మాట విసరడం వరకే పెద్దవాళ్ల పని, కానీ అది పడ్డవాళ్ళు ఏమవుతారనేది వారికి అక్కర్లేదు. కళ్యాణి తేరుకుని చూసేసరికి తండ్రి అప్పుడే ఇంటికి చాలా దూరంలో నడుస్తున్నాడు. ఇంతకు తండ్రి తిట్టినందుకు కాదేమో బాధ. మైత్రేయి, ప్రకాశ్లు ఆ మందలింపులు విన్నారేమో, చులకన చేస్తారేమోనని ఆ సిగ్గుతోనే తిరిగి మధ్యాహ్నం వరకు వీధి ముఖం చూడలేదు. కానీ తనంతటి వాళ్లకు పంతాలు పట్టుదలలు చెల్లవని కూడా అప్పుడే గ్రహించేసింది ఆవిడ. కళ్యాణి, పోయి సుభద్రమ్మ గారికి కనిపించరా, ఏమైనా కూరలో ఇస్తారేమో, 2 రోజులు గడిచిపోతాయి అంది జానకమ్మ. మధ్యాహ్నం 3 గంటల వేళ. ఒక పక్క వెళ్లాలని ఉంది, మరో వంక కాదని ఉంది కళ్యాణికి. కానీ తల్లి మాటకి ఎదురాడడానికి వీలులేదు. జానకమ్మ గాని కళ్యాణి గాని ఎప్పుడు తన ఇంటికి వచ్చినా ఒట్టి చేతులతో పంపదు మైత్రేయి తల్లి సుభద్ర. అనుదినం ఆమె పంచిపెట్టే కూరలు పండ్లతోనే ఆ వీధిలోని మధ్యతరగతి సంసారాల కూరల ఖర్చు వెళ్ళిపోతుంది. వటవృక్ష ఛాయలో పలువురు విశ్రమించడం సహజం. కళ్యాణిని కూర్చుండబెట్టి సుభద్రమ్మ ఆదరంగా మంచి చెడ్డలు కనుక్కుంటుండగా మైత్రేయి, ప్రకాశ్లు ఒకరి వెంట ఒకరు హడావుడిగా వచ్చారు. ఏదో తగవు తీర్పుకై, చూడత్తయ్యా ఈ మైత్రేయి సినిమాకి రమ్మంటే రాదట, ఫిర్యాదు చేశాడు ప్రకాశం. ఏమన్నట్టు చూసింది ఆవిడ. తలవాల్చి మెల్లగన్నది మైత్రేయి. నిన్న వెళ్ళాం కదమ్మా సినిమాకి, మళ్ళీ 4 రోజులు పిక్నిక్ ప్రోగ్రాం ఎటు ఉండనే ఉంది. అలాగని ఇవాళ ఎటు వెళ్ళరాదని ఎక్కడైనా ఉందేమిటి? ప్రకాశం ఎదురు ప్రశ్న. వెళ్ళమ్మా, అతడి మాటను కాదనకు, సుభద్రమ్మ కుమార్తెను బుజ్జగిస్తున్నట్లుగా చెప్పింది. పోని, ఓ పని చేయి, ప్రకాశ్ అన్నాడు. నీ స్నేహితురాలిని కూడా రమ్మను, సరదాగా కూడా ఉంటుంది. ప్రకాశ్ హఠాత్తుగా నిన్న మాటలకు అలజడి చెందిన కళ్యాణి అయోమయంగా చూసింది మైత్రేయి వైపు. వస్తావా కళ్యాణి? ఆనందంతో అమాయకంగా అడిగింది మైత్రేయి. సుభద్రమ్మకు మాత్రం ఆ విషయం అంత అంగీకారంగా ఉన్నట్లు అగుపించలేదు. ఎందుకులేండి పాపం, ఆ అమ్మాయికి ఇంట్లో పని ఉంటుంది, మీరు వెళ్ళిరండి. పోనీ ఇంట్లో అడిగారమ్మంటే సరి అంటూనే వెళ్ళిపోయాడు ప్రకాశ్. కాబోయే అల్లుని మాటలకు మరి అడ్డుపలకను సాహసించలేకపోయింది ఆవిడ. నేను రమ్మన్నానని మెమ్మగారితో చెప్పు, తప్పకుండా వచ్చేందుకు ప్రయత్నించు అని సాగనంపింది మైత్రేయి. బుద్ధి తక్కువ పిల్ల, అదెందుకే మీ మధ్యన? సుభద్ర సనసన్నగా కుమార్తెను మందలించడం స్పష్టాస్పష్టంగా వినిపించింది వెళ్ళిపోతున్న కళ్యాణికి. సుభద్రమ్మ ఇచ్చిన కూరలు పళ్ళు తల్లి దగ్గర ఉంచుతూ విషయం చెప్పింది ఆమె. జానకమ్మ పొంగిపోయింది. అంతటి వారికి తన కుమార్తె పైన అంత అభిమానమేమిటి? అంతలో మరో ఆలోచన ఆమెను కృంగదీసింది. ఇలా అప్పుడప్పుడు అవసరాలకు ఆదుకుంటున్నామన్న అలుసు కొద్దీ తన కుమార్తె వెంట పరిచారికలాగా తిప్పుకుందామనుకుంటున్నదా ఆ సుభద్రమ్మ? కానీ ఆమె అనుమానం నిరాధారమని తేల్చివేసింది కళ్యాణి. తన వెనుక సుభద్రమ్మకు కుమార్తెకు జరుగుతున్న సంభాషణ వివరించింది. తల్లి కుమార్తెలకు మరి మాటలకు అవకాశం ఇవ్వకుండా మైత్రేయి నౌకర్ వచ్చాడు. టికెట్ బుక్ చేయడానికి థియేటర్కి వెళ్తున్నాను, మీరు వచ్చే మాట నికరంగా చెప్తే మీకు రిజర్వ్ చేయిస్తాం. జానకి కుమార్తె వైపు సాభిప్రాయంగా చూసింది. వస్తా, చటుక్కుననేసింది కళ్యాణి. తల్లి నోటి నుండి కాదన్న మాట రాకపూర్వమే. విషయాన్ని తల్లితో నామమాత్రం మాటగా చెప్పిందే కానీ కళ్యాణికి వెళ్ళాలనే కోరిక చాలా బలవత్తరంగా ఉంది. మైత్రేయి పక్కన వారి పెద్ద కారులో కూర్చోగలగడం నిజంగా తనకు అందరాని అమూల్యావకాశంగా భావించి ఆ శుభ తరుణం కోసం ఎదురుచూస్తున్నది ఆవిడ. ఎటూ నిర్ణయించుకోలేని మనసుతో మౌనం వహించింది జానకమ్మ. వార్తాహరుడు వెళ్ళిపోయాడు. సాయంత్రం కారెక్కుతూ కబురు పంపింది మైత్రేయి. ప్రకాశ్ స్టీరింగ్ దగ్గర, ఆ పక్కన మైత్రేయి, చివరన కళ్యాణి, వెనుక సీట్లో నౌకరు.
లక్ష్మీపుత్రి మైత్రేయి పక్కన తన కుమార్తె కూర్చోగలిగినందుకు ఒక్కసారి ఆకాశానికి ఎగిరిన జానకమ్మ అంతరంగం అంతలోనే అధః పతనమైపోయింది. దగదగలాడుతున్న నగలతో మెరిసిపోతున్న టెర్లిన్ దుస్తులలో మైత్రేయి సాధారణ రూపం మరుగున పడి రూపశివలే వెలిగిపోతుంది. సహజ సౌందర్యవతి అయిన తన కళ్యాణి నిరాభరణ అయి సాధారణ దుస్తులలో వెలవెలబోతున్నది. కళ్యాణి మానసిక స్థితి అందలం ఎక్కినంత ఆనందపడింది. కారు ఎంత ఘనంగా సాగిపోయింది. ఎప్పుడూ చూడని, ఎన్నడూ కూర్చొని ఆ ఫస్ట్ క్లాస్ కుర్చీలు. అదేమిటో బాదం కీరట, తనంత మునుపు అటువంటివి ఎరుగనే ఎరగదు. సర్వం మరిచి హాయిగా తీయగా మాట్లాడుకుంటూ ఏం ఉల్లాసంగా ఉన్నారు మైత్రేయి, ప్రకాశ్లు ఇరువురు. ఒక్క వారి ఇరువురన్న మాట ఏమిటి? ఎందరెందరూ ఎన్ని రకాలుగా వచ్చారు. కళ్ళు జిగేయలమనిపిస్తూ ఎంత హాయిగా ఉంటుంది ధనిక జీవితం. సినిమా చూడటం మరిచి మనసును ఆకాశ హర్మాలు నిర్మిస్తున్న కళ్యాణి హఠాత్తుగా ప్రకాశ్ విసిరిన విసురుకు అదిరిపడింది. మైత్రి, ఆ హీరోయిన్ అచ్చంగా మన కళ్యాణిలాగే ఉంది కదూ. నిజం, మైత్రేయి కూడా సంతోషాశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. సరిగా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. చూడు కళ్యాణి, అచ్చంగా ఆ హీరోయినే నువ్వు, నువ్వే ఆ హీరోయిన్ అన్నది. ఆ మాట నిజమే అనిపించిన కళ్యాణి కళ్ళు ఆ చీకటిలో కూడా ప్రకాశ్ చిలిపి చూపులకు కంగారు పడి వాలిపోయాయి. మొత్తం మీద ఆ రోజు కళ్యాణి మనస్సును పూర్తిగా పారవేసుకుని ఇంటికి చేరింది. రేపటి నుండి మా తను తప్పక వస్తుండాలి, కారు దిగి వెళ్ళిపోతున్న కళ్యాణిని మరీ మరీ హెచ్చరించాడు ప్రకాశ్. కారు దిగి లోపలికి వెళ్ళిన మైత్రేయి ప్రకాశ్ల తల్లిదండ్రులు ఆదరాభిమానాలు, నౌకర్ల ఎదుర్కోళ్లు స్వాగతం పలికితే కళ్యాణి ఇంట ఆమెనొక నరకం ఆహ్వానించింది. తల్లి తండ్రి కాట్ల కుక్కల కంటే హీనంగా దెబ్బలాడుకుంటున్నారు. రామూర్తి మర్నాడు పాఠశాలలో సెకండ్ ఫామ్ విద్యార్థులకు డిక్టేట్ చేయవలసిన తెలుగు నోట్స్ బల్ల మీద నుంచి భోజనానికి వెళ్ళి వచ్చేలోగా పసి వాళ్ళిద్దరికీ ఎన్నడూ లేని మైత్రీభావం ఆ సుముహూర్తాన కుదరగా ఇద్దరు కూడి వాటిని కాగితాల విమానాల రూపాంతరం కల్పించి వినోదిస్తున్నారు. వెంటనే పసిపిల్ల వీపుపై విందు జరిగిపోయి వినోదం విలాపంగా మారి పెద్దవారి మధ్య ప్రాపణలు ప్రారంభమై ఘోర యుద్ధంగా పరిణమించింది. ఆ గాలి దుమారమంతా ఏకమై అప్పుడే లోనికి ప్రవేశించిన కళ్యాణిపైకి ఉద్ధృతంగా వీచింది. భయపడుతూ భయపడుతూనే ఏమిటమ్మా అని కారణం అడగబోయిన కళ్యాణికి ఈటెల వంటి మాటలు వచ్చి తగిలాయి. ఏముంది, నువ్వు హాయిగా ఎటో తగలడ్డావు, నేను పని చేసుకోనా, ఈ పిల్లలను చూసుకోనా, భోజనాలు పెడుతూ వంటింట్లో పడున్నాను, ఆ పసివెదవలేమో ఏవో కాగితాలు చింపేశారట, మధ్యన చివాట్లు నాకు అని ముక్కు చెదుతూ విషయం వర్ణన చేసింది జానకమ్మ. ఈ మధ్యలోనే తండ్రి అందుకున్నాడు, మహారాజు కుమార్తెలాగా నీకు సినిమాలు షికార్లు ఒకటి తక్కువయ్యాయా? నిర్ఘాంతపై నిలబడింది కళ్యాణి తండ్రి మాటలకి. ఇలా షికార్లు మరిగితే నేను రోజు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను, తిరిగి ఉరిమాడు అతను. కావలిస్తే అమ్మను అడుగు, నేనేమి డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళలేదు, వాళ్ళ మైత్రేయి రమ్మని తీసుకువెళ్ళింది, ఎగదన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది ఆవిడ. ఏమేమో గొడుక్కుంటూ తిట్టుకుంటూ తిరిగి నోట్స్ తయారు చేసుకోవడంలో లీనమైపోయాడు రామూర్తి. ముక్కుతూ మూలుగుతో పక్కన నడుము వాల్చింది జానకి. ఈ పాటలు పగవాడికైనా వద్దురా భగవంతుడా, ఈ ఆడబ్రతుకు బ్రతికే కంటే అడవిలో మానే జన్మించడం వెయ్యంతల నయం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ప్రతిదానికి ఇబ్బందే. ఇది చాలా కడుగడుగున చివాట్లు నిందలు ఎలా భరించండ్రా తండ్రి. ఎప్పటికో ఈ ఆతన విరుగుడయ్యేది. నిద్ర పట్టే వరకు ఆ సామాన్య తరగతి సంసారిణి విలాపం అలా సాగిపోతూనే ఉంది. కళ్యాణి భోజనం చేయ కూర్చుందన్న మాటే కానీ సహించలేదు. అడుగడుగున తనకు మైత్రేయి గల భేదము, ప్రకాశసుందర రూపమే, అతడి చతుర సంభాషణ, చలాకితనమే ఆమెను వెంటాడుతున్నాయి. మైత్రేయి ముందు నేనెంత, ఛీ, ఎందుకు నాకు ఈ బ్రతుకు? కరిగిపోయిన హృదయంలోని బాధ కన్నీరై ప్రవహించింది. తిని తినక లేచిపోయి సెయ్య చేరింది. తిన్నదో లేదో బాధపడుతున్నదో విలపించుతున్నదో చూడటానికి ఎవరికి కావాలి, ఎవరికి తీరిక? కుటుంబంలోని అందరూ అడుగడుగున ఏవో బాధలలో మునిగితేలేవారే. సెయ్య చేరిన కళ్యాణికి కంటిరెప్ప మూతపడనే లేదు. కలవారి జీవనమే కడు సౌఖ్యవంతం కదా, బ్రతికితే అలాగే బ్రతకాలి, ఎందుకు ఈ చాలిచాలని అనామక జీవితాలు? అవే ఆలోచనలతో వెన్నెలలో కడు రమ్యంగా చూపట్టుతున్న మైత్రేయి మేడను చూస్తూ ఎప్పుడో అర్ధరాత్రి వేళ నిద్రించిన కళ్యాణికి తానే మైత్రేయి స్థానంలో ఉన్నట్టు, ప్రకాశ్తో విహరిస్తున్నట్టు కమ్మని కల వచ్చింది. తెల్లవారేసరికి ఏముంది, యథావిధి నరకకూపంలో జీవితం, తల్లిదండ్రుల సాధింపులు, ఎడతెరిపిలేని చాగిరి. ఉదయం 8 గంటల వేళ ఇంకా కళ్యాణి తల్లి ఆజ్ఞలు పాటిస్తూ పనులు చేసుకోబోతుండగా మైత్రేయి పని మనిషిని పంపించింది కళ్యాణిని ఒకసారి రమ్మని. ఏమిటి పని, ఏమైనా విశేషమా అని అడిగింది కళ్యాణి. అబ్బే, ఊరకనే కబుర్లకు కాలక్షేపానికి కాలేజీకి వెళ్ళలేదు, ప్రకాశ్ బాబు గారితో పెద్దలు పెళ్లి మాటలు మాట్లాడుతున్నారు, ఆ అబ్బాయి గారు ఇక్కడున్నన్నాళ్ళు ఆ అమ్మాయి గారు కాలేజీకి పోరు. కళ్యాణి మనసేదో గట్టిగా పిండినట్లయింది. నాకు ఇప్పుడు తీరికెలా అవుతుంది, చాలా పనులున్నాయి,
వీలైతే సాయంత్రం వస్తాను అని చెప్పి పంపేసింది ఆ పని మనిషిని. నిజంగా ఆ రోజున యమధర్మరాజు వచ్చినా వైకుంఠవాసుడే ఎత్తించినా క్షణం కూడా తిరిగిలేదని చెప్పి పంపేయవలసినంత ఊపిరాడని పనులున్నాయి ఆమెకు. తల్లి తండ్రి హోరావరి ఘర్షణ పడుతున్నారు. నా పిల్లను నా తమ్ముడి కుమారునికే ఇచ్చుకుంటానని తల్లి, కాదు నా స్నేహితునికే రెండో పెళ్ళి అయితేనే అని తండ్రి. నీ తమ్ముడికిస్తే ఏముంటుంది, చిప్పాకర్రాను అని రామ్మూర్తి చీత్కారం. ముసలాడికిచ్చి చేతు దులుపుకుంటే ఏమైనట్టు, కలోగంజో తాగి నూరేళ్లు బ్రతుకుతుంది, కానీ ఆ మాయదారి బాధలన్నీ నా బిడ్డ పడలేదయ్యో దేవుడా అంటూ శోకాలు పెడుతున్నది జానకమ్మ. ఆ పని చేస్తే ఏ కొదవ ఉండదు, మనం ఒక దమ్మిడి ఖర్చు చేయని అవసరం లేదు, ఎప్పుడైనా వాళ్లే మనని ఆదుకోవచ్చు కూడా, పరిస్థితి అర్థం చేసుకోకుండా గోల పెడతావేం అని చీదరించుకుంటూనే భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన. సమాధానం చెప్పకుండా జానకి తాను ఏడుస్తూ అభోజనంగానే ఉండిపోయింది. అటువంటి విష వాతావరణంలోని కళ్యాణి మానసిక స్థితి ఎట్లా ఉండగలదో అనుభవజ్ఞులకే సుగ్రాహ్యం. అదీ కాక తల్లి పడుకున్నందువల్ల ఇంటెడు పని, పిల్లల ఆల్లాపానలు తానే చూసుకోవాలి. ఏమిటి కళ్యాణి ఆ దీర్ఘాలోచన, మృదువుగా శృసిస్తూ పక్కన కూర్చున్నాడు శేషు. అతడే జానకి మేనల్లుడు. ఓ ఎప్పుడొచ్చావు, నేను చూడనే లేదు, కొద్దిగా జరుగుతూ అడిగింది ఆమె. ఏం బొత్తిగా మా ఇంటికి రావడం మానేశావు? తీరిక లేక పొడిగా అన్నది కళ్యాణి. తీరిక లేక, లేక ధనవంతులైన స్నేహితులు కారలో షికార్లు ఎక్కువైనను మర్చిపోయావా? తల తిప్పి చూసిన కళ్యాణి అతడు హాస్యంగా అనడం లేదని గ్రహించింది. నిన్న సినిమాకు నేను వచ్చాను అన్నాడు శేషు కళ్యాణి మాట్లాడేలోగానే. మరి పలకరించలేదేం, నువ్వెక్కడో మేడ మీద ఫస్ట్ క్లాస్లో కూర్చున్నావు, అర్ధోక్తిలో వదిలేశాడు శేషు. అర్థం చేసుకుంది కళ్యాణి, తనను పలకరించడానికి అతడు సిగ్గుపడ్డాడన్నమాట. మాట మార్చుతూ ఏమిటి విశేషాలు, ఉద్యోగం ఎలా ఉంది అని అడిగింది. శేషు ముఖం వికసించింది. ఆ విషయం చెప్పడానికే వచ్చాను, నా జీతం ఇప్పుడు 100 అయింది. మా షావుకారు గారు మంచివారు, గుమస్తాలందరూ కలిసి చేసుకున్న విన్నపాన్ని మన్నించి అందరికీ జీతాలు హెచ్చించారు, బోనసులు పెంచారు, ఈ పండుగకు కొత్త బట్టలు కూడా ఇచ్చారు. నిట్టూర్చి ఊరుకుంది ఆమె. అదేమిటి కళ్యాణి, నీకు సంతోషంగా లేదు? ఇదిగో ఈ చీర నీకోసం తెచ్చాను, జీతం ఎక్కువైందన్న సంతోషంలో. 12 రూపాయలు దీని ఖరీదు, బాగుందా? రోజు మావయ్య నాకు జీతం తక్కువని నిరసిస్తాడు, ఇవాళ 100 రూపాయలని విని నిజంగా ఎగిరి గంతేస్తాడు కదూ. కళ్యాణి మౌనంగా చూసిన శేషు వాగ్ధోరణి ఆగిపోయింది. ఏం కళ్యాణి అలా ఉన్నావు అన్నాడు నెమ్మదిగా. నిర్వేదంతో కూడిన నవ్వు నవ్వింది కళ్యాణి. మనమసలు ఇంతకంటే బాగా ఉండడం సాధ్యమా బావా అని అడిగింది. అంటే ఏముంది, నిత్యం ఏవో ఒక బాధలు, నువ్వు 100 రూపాయలకి మురిసిపోతున్నావు, 200 వచ్చినా మన బ్రతుకులు ఇంతే కదా, మరో గుప్పెడు తిండి తినగలమేమో, అంతేగా ఇంతకంటే ఎదుగు బొదుగు ఎన్నటికైనా ఉంటుందా? దిగ్భ్రాంతి చెందిన శేషు నిర్వీణుడై చూశాడు. మాటలు దక్కి చేష్టలుడిగి కొలదిసేపటికి తిరిగి కళ్యాణి అన్నది, మైత్రేయిలాగా నిర్విచారమైన జీవితం గడపాలి, కాకుంటే చావాలి, ఎందుకు ఈ చాలీ చాలని జీవితాలు, నిత్యం సమస్యామయం, వ్యధాభరితం, ఛీ. అర్థమైనట్టు తల పంకించాడు శేషు. వ్యధాపూరిత స్వరంతో సంబోధిస్తూ మంద్రస్వరంతో అన్నాడు, కళ్యాణి ఈ ప్రపంచంలో వ్యాధులన్నిటినీ మించిన భయంకరమైన వ్యాధి నిన్ను ఆవేశించబోతుంది, ఇది చాలా ప్రమాదకరమైన సుమా. ఈసారి దిగ్భ్రమనందడం కళ్యాణి వంతైంది. అర్థం కానట్టు కనుబొమ్మలు ముడిచి ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెకు మెల్లని స్వరంతో సానునయంగా చెప్పసాగాడు శేషు. ఉన్నదానిలో వివేకంతో తృప్తిపడటం పరిపూర్ణ ఆరోగ్య లక్షణం. అసంతృప్తి, అలవిమాలిన ఆశలు, అందని వాటిని అరులు చాచటం అనేది అతి ప్రమాదకరమైన అనారోగ్యం. అదే అధఃపతనానికి హేతువు. బహుశా మైత్రేయితో స్నేహం అధికమై నీకు అనారోగ్య స్థితి పట్టుకున్నది అనుకుంటాను. ఒకరిని చూస్తే కానీ మన స్థితి ఎటువంటిదో మనకు తెలియదంటావా? మధ్యలోనే అడ్డు తగిలింది కళ్యాణి. మన స్థితి మనకు తెలియడంలో తప్పులేదు, తెలియడం అవసరం కూడా, కానీ ఇతరులతో పోల్చి చూసుకోవడంలోనే ఉన్నది అనర్థమంతా. పోల్చి చూసుకోకుండా కూపస్థ మండుకంలాగా ఉన్నదే ప్రపంచమని తృప్తిపడితే ఇక ప్రపంచానికి పురోగతే లేదు. జాలిగా నవ్వాడు శేషు. నువ్వేదో ఒక విధమైన ఆవేశంలో ఉన్నావు కళ్యాణి, ఇటువంటి ఆవేశాలు చాలా అనర్థకరం. ఉన్నత దశలో ఉన్న వ్యక్తులను పురోగతి కోసమై ఆదర్శంగా పెట్టుకోవడం వేరు, అయ్యో మనం అలాగా లేమేమోనని దిగ్గుళ్ళడం, నిరాశ చెందడం వేరు. తీరిగా ఆలోచించుకో, మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తనలో తాను నిర్లిప్తంగా నవ్వుకుందామె. ఈరోజు ఈ క్షణం కొత్తగా ఆలోచించేదేముంది, అనునిత్యం అనుక్షణం రాత్రింబవళ్ళు ఆలోచనలు వాటంతటవే అవిరామంగా వచ్చి అయోమయం చేస్తాయి. అలా ఎంతసేపు కూర్చున్నదో తనకే తెలియదు. నిప్పులు కురిపిస్తున్న సూర్యకిరణాలు వచ్చి పైన పడటంతో ఆలోచన వాహిని నుండి తేరుకొని తలపైకెత్తింది. సూర్యుడు నడి నెత్తిమీదున్నాడు.
ఏ 12:30 1 గంట అయ్యుంటుంది టైము. భోజనం చేయక నీరసంగా ఉంది. లోపల తల్లి కూడా భోజనం చేయకనే పడుకుంది. స్కూలుకు వెళ్ళిన పిల్లలు తండ్రి రాకముందే కాస్త భోజనం చేద్దామనే ఉద్దేశంతో లేచి వెళ్ళి తల్లిని మెల్లగా లేపింది. మగత నిద్రలో ఉన్న జానకి లేస్తూనే కూతుర్ని కౌగిలించుకుని, ఇంత అందగత్తెవు, ఈ బీద కడుపున ఎందుకే పుట్టావు తల్లి, నీకు నేనే ముచ్చట తీర్చలేకుండా ఉన్నాను అంటూ భోరుమంది. తల్లి గుండెలలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కళ్యాణి. ఏడ్చి ఏడ్చి కొద్దిసేపటికి తమంతా తామే సమాధానపడ్డారు తల్లి కూతుళ్ళిద్దరూ. రామ్మ, కాస్త అన్నం తిందాం. ఇక నీకు పట్టెడు మెతుకులైనా పెట్టే యోగ్యత కూడా కొద్ది రోజులే కదా. ఏ ఇంటికి వెళ్తావో, నీ అదృష్టం ఎలా ఉన్నదో అంటూ వంటింటి వైపు దారితీసింది జానకమ్మ కనులు ఒత్తుకుంటూ. కళ్యాణి మౌనంగా అనుసరించింది కన్నీటి స్రవంతిని కట్టడి చేయడానికి విఫల యత్నం చేస్తూ. ఎంత అందంగా ఉంటేనేం, ఎంత గుణవంతులైతేనేం, ఎంత మంచి సాంప్రదాయం ఉంటేనేం, డబ్బు తర్వాతనే అన్నీ. డబ్బు లేనిదే పెళ్లిళ్ళు జరగడం లేదు కదా. ధనమూలం ప్రపంచమైపోయింది. డబ్బు ఇవ్వని దేవుడు ఈ పిల్లల్ని మాత్రం ఎందుకిచ్చినట్టు? ఆ ఎదురింటి జమీందారిని సుభద్రకు మైత్రి ఒక్కతే పిల్ల, మరి సంతానం లేదని వాపోతుంటుంది. అటువంటి వారికి ఎందుకు ఇవ్వడు ఈ బిడ్డలను? చక్కగా ఏ లోటు కలగనీయకుండా సంతోషంగా పెంచుకుందురు. జానకమ్మ స్వాగతం అలా సాగిపోతూనే ఉన్నది. కళ్యాణి ఆలోచన స్రవంతి మరో తరహాలో సాగిపోతున్నది. తానెంత నిరాభరణంగా ఉన్నా, చింగి గుడ్డలు కట్టుకున్నా అప్సరసలాగే ఉంటుందని తరచూ పలువురు నోట వినపడుతుంటుంది. తను ఎప్పుడైనా ఏ స్నేహితురాలింటికో ఏ పేరంటానికో వెళ్తుంటే దారిన పోయే యువకులు తనను చూసి చిత్ర ప్రతిమలైపోతారు. తదేకంగా చూస్తూ కనుమరుగయ్యే వరకు కన్నువాల్చక కాలు కదల్చక నిల్చుంటారు. మరి అటువంటి వాళ్ళు ఒక్కరు తనను వివాహమాటానికి మాత్రం ముందుకు రారు. తనకు ధనరాశు లేనందున నిజంగా తానే ఆ మైత్రేయ స్థానంలో ఉంటే విలువైన దుస్తులు, ఖరీదైన నగలు, కార్లలో షికార్లు, ప్రకాశం వంటి యువకుల పక్కన ఓహ్, చీకు చింత లేని జీవితం కదా అది. ఎందుకే తల్లి ఆ విచారం? భోజనం చేయి. మన ముఖాన ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. తినమ్మా. ఆ ముఖం చూడు ఎలా వాచిపోయిందో. ఏడ్చి ఏడ్చి ఏడవకు. తల్లి హెచ్చరింపుతో తన పరధ్యాసకు సిగ్గుపడుతూ భోజనం ముగించి లేచింది కళ్యాణి. అంతలో స్కూల్కి వెళ్ళిన పిల్లలు భోజనాలకు రావడంతో తిరిగి తల్లి కుమార్తెలిద్దరూ పనులలో మునిగిపోయారు. మైత్రేయ గారు ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు అంటూ వచ్చిన వార్తాహరుని రాలేను అని పంపించి వేసింది మనస్థిమితం లేని కళ్యాణి. 10 నిమిషాలలో ఆ నౌకర్ మళ్ళీ వచ్చాడు. రేపు వారంతా పిక్నిక్కి పోతున్నారట, అన్నీ సర్దుకుంటున్నారు, మీరు కూడా రావాలట, ఆ విషయం చెప్పడానికి ఒక్కసారి రమ్మన్నారు. కళ్యాణి మనసు ఒక్కసారిగా పొంగిపోబోయి అంతలోనే రాత్రి సినిమా నుండి వచ్చిన అనంతర పరిస్థితిని గుర్తుకు రాగా కృంగిపోయింది. అసలు ఆ మాట తల్లికి తండ్రికి చెప్పే సాహసమే కలగలేదు. రాలేను, మైత్రేయిని ఏమి అనుకోవద్దని చెప్పు అని చెప్పి పంపేసింది. వెళ్ళక్కర్లేదు, కలవాళ్ళు ఎన్ని తిరుగులు తిరిగినా చెల్లుతుంది, నువ్వు దేనికి? అప్పుడే తిరిగి వచ్చిన శేషు అన్నాడు. అసలే మనశ్శాంతి లేని కళ్యాణి చురుగ్గా చూసింది. నువ్వేమి వ్యాఖ్యానించిన అవసరం లేదు, నీ అధికారాలు సలహాలు ఎవరికీ అక్కర్లేదు. కళ్యాణిచే ఎన్నడూ అంతగా నిరసింపబడని శేషాద్రి లిప్తకాలం నివ్వెరపోయి నిలబడ్డాడు. ఎంత నిరసన, ఎంత ఈసడింపు, చూసావత్తయ్య దాని మాటలు అటుగా వచ్చిన జానకమ్మకు ఫిర్యాదు చేశాడు శేషాద్రి. ఏమిటి? విషయం వినిన జానకి తమ్ముడి ఫిర్యాదును విస్మరించేసింది. వారి కోపం వస్తుందేమో, రానని ఎందుకన్నావు అని అడిగింది కుమార్తెను. ఇదేమైనా వాళ్ళ నౌకరా లేక సమాన ఫాయిలోనిదా? వెళ్ళవద్దు, అందువల్ల చాలా అనర్థాలున్నాయి తీవ్రంగా అన్నాడు శేషు. ఆ మాటలు వినిపించుకోలేదు జానకి. ఒక్క క్షణం పరీక్షగా చూసింది కుమార్తె వైపు. నిన్న సినిమాకు వెళ్ళినందుకు కోపడ్డానన్నట్టే? ఏదో బాధలో చికాకులు అన్నానే కానీ నిజంగా నీపై విసుగటే అమ్మ నాకు. వెళ్ళు. కళ్యాణి అప్పటికీ మాట్లాడలేదు. ఏం చేస్తాం, అటు రామనడానికి బాగుండదు, ఇటు వెళ్ళడానికి మన పరిస్థితులు అనుకూలించవు. సరేలే, ఏం చేస్తాం, మన బాధలు రోజూ ఉండేవే. నేనెటూ నీకు ఏ వింత వినోదమూ చూపించలేను. ఏం చేయం తల్లి, ఈ బీద కడుపున పుట్టావు, నీకేముచ్చటా తీరదు. దేవతలాగా వాళ్ళు కూడా తీసుకువెళ్తామంటే కూడా అడ్డుపడే కఠినురాలా నేను? వెళ్ళు, ఏదో కాస్త ఉన్నవాటిలోకి మంచి చీర కట్టుకుని వెళ్ళు. అంతలో మైత్రేయ స్వయంగా రావడంతో శేషు అక్కడి నుంచి నిష్క్రమించాడు. రామ్మ, ఎంత ప్రేమ తల్లి నీకు మాపై అంటూ స్వాగత వచనాలు పలికింది జానకి. కూర్చో మైత్రేయి, నీకు మర్యాద చేయడానికి ఒక కుర్చీ అయినా లేదు మా ఇంట, ఈ చింకి చాపే శరణం అంటున్న కళ్యాణి భుజంపై స్నేహపూర్వకంగా చేయి వేసి అన్నది మైత్రేయి. నన్ను ప్రేమగా మర్యాదగా ఆహ్వానించే నీ మనస్సు కంటే మంచి వస్తువులు ఎక్కడున్నాయి కళ్యాణి నా మర్యాదలకు? నువ్వు అటువంటివి ఏమి మనసులో ఉంచుకోకు అంటూ, పిన్నిగారు, నేను కొందరు స్నేహితులు, మా బావ, ఆయన స్నేహితులు రేపు మహాబలిపురం పిక్నిక్కి వెళ్తున్నాం, కళ్యాణిని కూడా పంపించండి, ఏమీ పర్వాలేదు, ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాం, మా కారులోనే వెళ్తాం.
తన మనస్సుపై తనకే నమ్మకం లేకుండా ఉన్న కళ్యాణికి తిరిగి తాను ప్రకాశను మైత్రేయిని చూస్తే ఏమైపోతుందో, తట్టుకోగలిగి స్థిరంగా ఉండగలుగుతుందో లేదో అనే సంశయమే. అందుకే రానని నిర్మోహమాటంగా చెప్పివేయబోతుండగానే, అలాగే వస్తుందమ్మా, నువ్వంత ఆప్యాయంగా పిలిస్తే రావడానికే తప్పకుండా వస్తుంది అనేసింది జానకమ్మ. కళ్యాణి మూగనం పట్టింది. రామరి, అలా కూర్చున్నావేం, మేమందరూ సామాన్లు సర్దుకున్నాం అంటూ లేచింది మైత్రేయి. నాకేమీ లేవు తేవడానికి. ఛా, అదేమిటి కళ్యాణి, నిన్నేం తెమ్మన్నా నేను, అన్నీ మా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళేది. కాకుంటే ఆ తీసుకువెళ్లే సామాన్లను వెళ్లే వాళ్ళం నలుగురు చూసి సర్దుకుంటే ఏది మర్చిపోయి ఇబ్బంది పడనక్కర్లేదు. అక్కడ సులువుగా ఆనవాలుగా తీసుకుని వాడుకునేందుకు కూడా బాగుంటుంది అంతే. అవునమ్మా వెళ్ళు అని జానకమ్మ తన మాటకు బలమివ్వడంతో, రారా ఇంకేం ఆలోచన అంటూ చేయి పట్టుకుని బరబరా ఇడుచుకుపోయింది కళ్యాణిని మైత్రేయి. నవ్వుతూ కేరింతలు కొడుతూ రకరకాల దుస్తులతో నగలతో మెరిసిపోతూ నేల నడవకుండా తేలిపోతున్నారు మైత్రేయి గదిలోనున్న ఆమె స్నేహితులంతా. సంతోషమంతా వారి సొత్తేనన్నట్లు వారిని విస్మయ విపరీత నేత్రాలతో తిలకిస్తూ గడప దగ్గరే ఆగిపోయింది కళ్యాణి. ఇది గమనించిన మైత్రేయి, రా మనం వేరే గదిలోకి పోదాం, ఇవాళ నీ మనసేమిటో బాగున్నట్టు లేదు అంటూ కళ్యాణిని మరో గదిలోకి తీసుకుపోయింది. కూర్చో కళ్యాణి, తన గదిలో సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిజ్ డైర్లోని షర్బత్ గ్లాస్ తీసిచ్చింది మైత్రేయి. ఆ గది సౌందర్య వైభవాలను ముగ్ధురాలై చూస్తున్న కళ్యాణి మౌనంగానే గ్లాస్ ఖాళీ చేసింది. ఇప్పుడు చెప్పు, ఏమిటలా ఉన్నావు, పక్కన కూర్చుని అడిగింది మైత్రేయి. ఏం లేదు మైత్రేయి, బాగానే ఉన్నాను. అలా కాదు, నాకు తెలుసు ఒకనాడు సాయంత్రం నువ్వేదో చెప్పావు, అందుకేనా, మళ్ళీ మీ అమ్మగారేమైనా అన్నారా, విషాదంగా నవ్వింది కళ్యాణి. లేమీకు ఒక బాధంటూ ఏమిటి మైత్రేయి, ఎన్నని చెప్పను, ఈ చాలీ చాలని జీవితానికి తోడు మా అమ్మకి నాన్నకి నా పెళ్లి సమస్య ఒకటి ఎదురైంది. డబ్బున నడి వయస్కుడు, మాకంటే తక్కువ స్థితిలోనున్న యువకుడు, ఈ ఇద్దరు ప్రస్తుతం మాకు అందుబాటులోనున్న పెళ్లి కుమారులు. అమ్మ ఒకరికి చెయ్యాలంటే నాన్నగారు ఇంకొకరికి చెయ్యాలని నిత్యం ఘర్షణలు, ఏడుపులు, ఉపవాసాలు చెప్తున్న కళ్యాణి కళ్ళలో గిర్రు నీళ్లు తిరిగాయి. ఇంతకు నీకెవరంటే ఇష్టం, సూటిగా ప్రశ్నించింది ఆమె. నాకా, తెల్లబోయి చూసింది కళ్యాణి. నాకొక ఇష్టమంటూ ఉంటుందా, ఉంటే సాగుతుందా, నిస్పృహతో నవ్వింది ఆమె. తల అడ్డంగా ఊపుతూ, సాగదు మైత్రేయి, ఒక్కనాటికి సాగదు. ఇష్టాలు అభిష్టాలు ఈడేరటాలు శ్రీలక్ష్మి ప్రియతములైన మీకు, దరిద్ర దేవతలమైన మాకు కాదు. అందుకే నేను మీతో కలియలేను. నిత్యం మనసు మండిపోతుంటే నీతో కలిసి నిశ్చింతగా ఎలా వినోదించగలుగుతాను. మౌనంగా రెప్పవేయకుండా చూడసాగింది మైత్రేయి కళ్యాణిని. ఒక్క క్షణమాగి కళ్యాణి విపరీత ఆవేశంతో అన్నది, నీకెవరూ కావాలని కదూ అడిగావు, నాకెవ్వరు వద్దు. గుప్పెడు విషం తిని చచ్చి నీల ధనికులు ఇంట పుట్టాలని ఉంది, రెక్కలు దొరికితే కట్టుకుని ఆకాశంలో ఎగిరిపోవాలని ఉంది. పిచ్చి కళ్యాణి స్నేహంగా నవ్వుతూ తలనిమిరి ఆమె ధోరణి కడ్డొచ్చింది మైత్రేయి. ఒక్కలేమి బాధనే భరించలేని నువ్వు ఈ ధనిక వర్గంలోని బాధలను సమస్యలను ఒక్క క్షణం భరించగలవా, అసలు విననైనా వినగలవా. విసుగ్గా చూసింది కళ్యాణి. ఎందుకు ఇలా మభ్యపెడతావు మైత్రేయి, మీకు బాధలుంటాయంటే ఎవరూ నమ్మరు, నవ్వుతారు. నిట్టూర్చింది మైత్రేయి. నువ్వు నమ్ము నమ్మకపో, ఒక అంతస్తు ఎక్కువైన కొద్దీ కొన్ని కొన్ని బాధలు ఎక్కువవుతాయి, కొన్ని సుఖాలు దూరమవుతాయి. పేదవారి బాధ ఒకలేమి మాత్రమే, ఉన్నంతలో సంతోషపడితే వారికి ఆ బాధ కూడా ఉండదు. కానీ మా సంగతి అలా కాదే, ధనంతో పాటు దర్జాలు, అంతకు నాలుగింతల బాధలు సమస్యలు అవి కూడా అధికమవుతాయి. ఉదాహరణకు నీ బాధలు ఒకటి చెప్పు వింటాను, హేళనగా అన్నది కళ్యాణి. నిస్సహాయంగా నీరసంగా చూసింది మైత్రేయి. నీకు వాటిని అర్థం చేసుకోగల శక్తి, నాకు చెప్పగల ధైర్యం ఉండాలి, కానీ చెప్పడానికేం కదవు, పైకి చెప్పుకోలేని చెప్పకూడని కుటుంబ సభ్యులలోనే కొందరికి తెలియకుండా రహస్యంగా ఉండే అనేక బాధలుంటాయి మా వర్గం వారికి. మా నాన్నగారినే చూడు, లక్షాధికారి, ఆయనకేమనుకుంటారు ప్రతి సామాన్యుడును ఆయన చూసి. మరి ఏం కాదంటావా కళ్యాణి అడ్డు ప్రశ్న. విను మరి, అవునో కాదో నువ్వే నిర్ణయించుకుందువు కానీ, భాగస్థులు క్రింది గుమస్తాలు లెక్కలు తప్పు చూపి డబ్బు మాయించేస్తారు. మరొక వంక పన్నులు, వేరొక వంక ఇన్కమ్ ట్యాక్స్, ఇవి కాక అనేక పనులు జరగడం కోసమై పై అధికారులకు అనేక రూపాలలో లంచాలు, హోదాకు తగ్గ ఖర్చులు, విందులు, వినోదాలు. సరే, కుటుంబ సమస్యలు ఉండనే ఉన్నవి కదా, సామాన్యులకు బీదలకు సమస్యలు పరిమితం, పైవారికి నిత్య సమస్యాతోరణం, సమస్యలతోనే జీవితం, సమస్యలలోనే మరణం. అందరూ స్నేహితులే, కానీ ఎవరెప్పుడు ఘాతుకానికైనా ఒడిగట్టగలరు. అవన్నీ పెద్దవాళ్ల సమస్యలు, నీకేమైంది అని తేలిగ్గా తీసిపారేసింది కళ్యాణి. చెప్పమంటావా కళ్యాణి కన్నుల్లోకి లోతుగా చూసింది మైత్రేయి. అనే కదా ఆమె సమాధానం, మనసులోనే ఉంచుకుంటావా. మా దూరబంధువు ప్రకాశ్ వచ్చి ఉన్నారు, ఎందుకనుకుంటున్నావు, నా కోసం.
నిట్టూర్చింది మైత్రికి. నిజానికి నా కోసం కాదు, నా భవనం కోసం. ఆశ్చర్యంగా కదిలాయి కళ్యాణి కనుపాపలు. అతడికి నాకు వివాహం ఎప్పుడో స్థిరపడిపోయింది. నాన్నగారికి నేనొక్కతెను, అమ్మ నాన్నగార్ల ఆస్తి అంతా నాకే కదా. అయినా ఆ మగ పెళ్లి వారికి అనుమానం. ఆస్తంతా ఇప్పుడే వారబ్బాయికి రాసిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటారట. చూసావా ఎంత అందంగా ఉందో. పోనీ నా పేరు రాస్తాను అన్నారు నాన్నగారు. అలా కాదట, సగమాస్తి అయినా తనకు రాస్తేనే కానీ వీలులేదట. పోనీ నీకేం తక్కువ, అతడు కాకుంటే మరో కుబేరుడొస్తాడు, అది నీకో సమస్య కాదుగా. నివ్వెరపోయిన మైత్రేయి మెల్లగా అన్నది. ఆ మాట ఏ బాధ్యత లేని కాలేజీ కుర్రాడెవరైనా అంటే ఆశ్చర్యపడకపోదును, కానీ నాలాంటి ఆడపిల్లవే అయినా నువ్వెలానగలిగావు కళ్యాణి. అపరిమితమైన బాధ ప్రస్ఫుటమైంది మైత్రేయి కంఠస్వరంలో. మనస్సులను మభ్యపెట్టే డబ్బును మించిన మనసు అనే వస్తువు మరొకటి ఉన్నదని సంగతి మర్చిపోయావా? ప్రకాశ్తో నా చెలిమి అనుబంధం ఈనాటివా? నాకు జ్ఞానం వచ్చిన నాటి నుండి ప్రకాశ్ నా కాబోయే భర్తగానే నాకు తెలుసు. అతడితో షికార్లకు వెళ్తాను, ఆడతాను, పాడతాను, చనువుగా ఉంటాను. అతడు అంతే. ఇప్పుడు హఠాత్తుగా పెద్దవాళ్ల పట్టుదలల వల్ల కళ్యాణమైతే కాకపోతుందేమో, కానీ చిన్ననాటి నుండి మనస్సును పెరిగిన మమత దూరం కాగలదా, దూరం చేసుకోగలనా? ప్రకాశ్ ఎటువంటి వారు? అప్రయత్నంగా అడిగేసింది. అమాయకురాలైన మైత్రేయికి ఆ ప్రశ్నలోని ఆంతర్యం అవగాహన కాలేదు. తన సహజ ధోరణిలో సమాధానం చెప్పింది. ఈ ధనమూల ప్రపంచం అంటే అతనికి కొంత అసహ్యమనే చెప్పాలి. తానంత సౌందర్యవంతుడై ఉండి నా వంటి నల్లపిల్లను సాధారణ రూపమున్న దాన్ని ఇష్టపడుతున్నారంటే ఆయనంత ఉదారలో ఆలోచించుకో. నిజానికి అటువంటి వ్యక్తికో అంటే కోటి మంది అప్సరసులు వచ్చి పాదాక్రాంతులవుతారు. అదేం కాదు అని తల అడ్డంగా ఊపింది కళ్యాణి. అప్సరసలైనంత మాత్రాన ఊరికే వివాహం కాదన్న సత్యానికి నేనే తార్కాణం. నీ ధనాన్ని చూసి వస్తున్నారు అంతే. అది నిజమే, కానీ అది ఆయన తల్లిదండ్రుల వరకే. ప్రకాశ్కు మాత్రం ఈ నీచత్వం వర్తించదు. నిర్మలంగా, తృప్తిగా, సాఫీగా సాగిపోయే జీవితాన్ని కాంక్షిస్తారు ప్రకాశ్. నాకు అతని గురించి చాలా బాగా తెలుసు. ప్రకాశ్ మైత్రేయి కోసం రావడంలో కళ్యాణి మెల్లగా లేచి వచ్చేసింది. రేపు పిక్నిక్ తప్పకుండా రావాలి కళ్యాణి అంటున్న ఇద్దరికీ వస్తానని మాట ఇస్తూ. మర్నాడు పిక్నిక్కి వెళ్లే వరకు కళ్యాణి ఆశ్చర్యంతో తనలో తాను సతమతమవుతూనే ఉంది. నిజంగా ధనవంతులు కూడా సమస్యలున్నాయన్నమాట. మైత్రేయి మాటలు నిజమే కావచ్చు, కానీ వారివి తెగని సమస్యలు కావనేది కూడా నిజం. ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు కూడా వారివి సులభమే. ఎన్ని విషయాలు తెలుసుకున్నా నీవేళ? నిత్యం చీనా చీనాంబరాలలో రత్నమయ స్వర్ణాభరాలతో అద్దాల మేడలో అనునిత్యం కాలికి ముఖమల స్లిప్పర్లతో తిరిగే మైత్రేయికి నావలే సహజ సిద్ధమైన సౌందర్య లావణ్యాలు లేవన్న సంగతి ఈనాడే ఈ క్షణంలోనే కొత్తగా తెలుసుకున్నాను. కళ్యాణి లేచేసరికి మైత్రేయి ఇంటి నుంచి హెచ్చరిక వచ్చింది, త్వరగా తయారై రా అని. నిజంగా కళ్యాణికి దుఃఖం ఉంచుకొచ్చింది. ఏ ఒక్కటి తిననైన చీరలేదు. మైత్రేయి స్నేహితులు దగదగా మెరిసిపోతుంటే ఛ, నేను పాత చీర కట్టుకుని ఎలా తిరిగేది వాళ్ల మధ్యన? అప్రయత్నంగానే కన్నీరు వచ్చింది. గ్రహించిన జానకి ఉన్న దాంట్లో మంచిదేదో కట్టుకుని వెళ్ళమ్మా, ఏం చేస్తాం మరి అని ఓదార్చింది. మైత్రేయి స్నేహితులు ఏమేమో మాట్లాడుకుంటుంటే అవేమీ అర్థం కాకుండా ఉన్న తన అజ్ఞానానికి, వారందరి నుండి విడదీసి ప్రత్యేకంగా చూపుతున్న తన లేమికి లోన సిగ్గుపడుతూ ఒక మూల ఒదిగి ఒదిగి కూర్చుంది మౌనంగా కళ్యాణి. ఇంతకంటే మంచి చీర లేదా కళ్యాణి? తనెన్నడూ కని విని ఎరుగని వాతావరణంలో ఉన్న కళ్యాణి, మహాబలిపురపు మహనీయ దృశ్యాలన్నీ విస్మయంతో తిలకిస్తున్న కళ్యాణి, తాత్కాలికంగా తన బాధలను తాను తాను మర్చిపోయిన కళ్యాణి, ప్రకాశ్ అనిన మాటలు వినరావటంతో తననే పలుకరిస్తూ అతడు వచ్చి చేరువలో నిల్చోవడంతో తిరిగి తాను తానుగా మారింది. నిజంగా ఇంతటి సంతోషాన్ని తాను ఎప్పుడూ అనుభవించలేదు. ఇటువంటి విహారాలు, వినోదాలు కేవలం బాధలను తాత్కాలికంగా మర్చిపోవడానికే. కేవలం షోకు కాదు, ధనంతో బాధలు తొలగిపోతాయి. లోకంలో ధనం తర్వాతే ఏదైనా. ఏమిటా పరధ్యానం? కొంచెం విసుగ్గా, కొంచెం ఆశ్చర్యంగా ప్రకాశ్ అనటంతో ఆమె ఆలోచన నుండి తేరుకొని ఏమిటి అంటూ అతడి దిశ చూసింది. తాను ప్రకాశ్ అక్కడ ఏకాంతంగా మిగిలారు. అందరూ ఆ రాతి చెక్కడాల సౌందర్యాలను చూస్తూ తమతో వర్ణించుకుంటూ వాటిని ఫోటోలు తీసుకున్నారు. రెండుసార్లు పలకరించాను, ఏమిటా పరధ్యానం? ప్రకాశ్ రెట్టించాడు. ఆహా, ఏం లేదు, చూస్తున్నాను. తడబడిందామె. చిన్నగా నవ్వాడు. నేను మనిషినే, నన్ను చూసి అంత కంగారు దేనికి? ఇదే మొదటిసారా ఇవి చూడడం? అసలు ఇటువంటి ఉంటాయని కూడా తెలియదు. ఓహో, దామరి అన్నీ చూద్దూ గాని. మౌనంగా అతడిని అనుసరించింది. తన వంటి దాని విషయం కూడా పట్టించుకునే వ్యక్తి ఒకరున్నందుకు సంతోషిస్తూ. ఇంటి దగ్గర అంత ఆదరం ఒలికించే మైత్రేయి ఇప్పుడు అసలు తనను ఇంచుమించు మర్చిపోయినట్టు తిరుగుతుంది స్నేహితులతో కలిసి. ఇంతకంటే మంచి చీర లేదా కళ్యాణి? మెల్లగా అడిగాడు ప్రకాశ్. ఆమె ఇబ్బందిగా పెట్టింది ముఖం. అరే, నాకు ఆలోచన లేకపోయింది. మైత్రేయ చీర వంటిది కొని పంపించుంటూనే ఆ చీరలో నువ్వెంత అందంగా ఉంటావు.
భయానందోద్వేగాలతో ముప్పిరిగొని మాట్లాడలేకపోయింది కళ్యాణి. మాటల సందడిలో పడి తను ప్రకాష్తో కలిసి మిగిలిన వారందరినీ వదిలి చాలా దూరం వచ్చేసింది. వారంతా రకరకాల ఆటలాడుతూ వీరిని మర్చిపోయారు. ఏది ఇలా నిల్చో ఫోటో తీస్తాను, అలా కూర్చో, ఇలా పడుకో, సినిమా ఫోజులా బాగుంది అని ప్రకాష్ చెప్పినట్టల్లా అతడి కెమెరాకు ఫోజులు ఇవ్వడంతో పాటు అతడికి మనస్సు కూడా ఇచ్చేసింది కళ్యాణి. ఆ సమయంలో యుక్తాయుక్త జ్ఞాన విచక్షణ కానీ మిత్రురాలు మైత్రేయికి ద్రోహం చేస్తుననే తలంపు కానీ కలగలేదు. ఒక అరగంట క్రితం అపరిచితుల్లాగా ఆ ప్రదేశానికి వచ్చిన వారు ఆ క్షణంలో ప్రేయసీ ప్రియులైపోయారు. అతి సంతోషంలో తేలిపోతూ పరధ్యానంగా ఉన్న కళ్యాణికి ఏమీ తెలియని మైత్రేయి మధ్యాహ్న భోజన ఫలహార సమయాలలో ఆప్యాయంగా ఆదరంగా కారణం అడగబోయింది. ఏమిటి కళ్యాణి, నిన్నటి నుంచి నీ మనసు కోలుకోలేదా? ఇంకా అలాగే ఉన్నావు నిర్లిప్తంగా. అబ్బే అదేం లేదు, బాగున్నాను. నిజంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చి నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియడం లేదు. సంపూర్ణ సంతోషంతో హాయిగా నవ్వింది మైత్రేయి. పోనీ, స్నేహితురాలు అయినందుకు నీకు ఈమాత్రం హితమైన చేసి సంతోషం కలిగించితే నాకదే పరమానందం. మీ ఇంట్లో పంపించరేమోనని ఎప్పుడు రమ్మనలేదు, కానీ నిజంగా విచారాలను మర్చిపోయి కొద్దిసేపైనా సంతోషంగా గడపడానికే ఈ పార్టీలు పిక్నిక్లు అనుకో. నీకు ఇందువల్ల సంతోషంగా ఉండి నిజంగా నీ బాధలను మర్చిపోతే తప్పకుండా నాతో ప్రతి చోటుకి తీసుకువెళ్తాను. నిర్మలంగా నిష్కాపరిచయంతో మాట్లాడుతున్న మైత్రేయిని ఆమె మరో విధంగా అర్థం చేసుకుంది. మహా, నేనమ్మా లక్షాధికారిని, అందరిపై దయచూపుతున్నాను అని అహంకారం. నేను గాని నీ నౌకర్న, నీతో ప్రతి చోటికి రావడానికి అని అనుకుంది లోలోన. సాయంత్రం ఇంటి తిరిగి వచ్చిన కళ్యాణికి రాత్రి తీరికగా శయనించిన అనంతరం జ్ఞానోదయమైంది. ఏమిటి, ఏం చేశాను, నా బుద్ధి ఏమైపోయింది? ప్రకాష్ మైత్రేయికి స్నేహితుడు ప్రియుడు కాబోయే భర్త, నాకు అసలు అతడెవరు, ఏమిటి అతడి అంతస్తేమిటి? తన ఆలోచనలో తాను మునిగి తేలుతున్న ఆమెకు ఆ రోజు ఇంటి సమస్యలు కానీ తల్లిదండ్రుల ఘర్షణలు కానీ మనసుకు పట్టలేదు. శేషు మాట వినిపించి నిద్ర నటించింది. ఆనాటి సంఘటనల వలన గురించిన ఆలోచనలతో ప్రారంభమైన గుండెదడ, అనుమాన పరంపరలు, మర్నాడు సాయంత్రం సంకేతం ప్రకారం నది ఒడ్డున ఏకాంతంగా ప్రకాశ్ను కలుసుకునే వరకు అలాగే ఉన్నాయి. కానీ ప్రకాష్ సుందర రూపము, సులలితాహాసము చూడగానే సర్వం మర్చిపోయి అతడి మాటలలో చేష్టలలో మరో లోకాలకు తేలిపోయింది. మళ్ళా రేపు ఇదే టైంకి ఇక్కడే అంటూ చెవిలో చెప్పి మృదువుగా చేయి నొక్కి వదిలేసి వెళ్ళిపోయాడు ప్రకాష్. కారులో దూసుకుపోతున్న అతడిని కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి మెల్లగా అడుగులు వేస్తున్న కళ్యాణిని నెమ్మదిగా సంబోధిస్తూ సమీపించాడు శేషు. అనుకోని అతడి ఆకస్మిక గమనానికి అతి కంగారులోనై తడబాటు చెందిందామె. ఒక్కతివే వచ్చావా కళ్యాణి? లేదు, అవును ఒక్కతినే వచ్చాను, తడబడింది మాట, జాలిగా నవ్వాడు శేషు. ఎందుకులా తడబడతావు కళ్యాణి, నువ్వెంత మూర్ఖత్వానికి లోనయ్యావు? ఇవాళ నా నుంచి రహస్యంగా దాచిపెడతావు కానీ రేపు లోకమంతా తెలుస్తుంది. ఏమిటి నువ్వనేది, రోషంగా తలెత్తింది. ఏమిటో ఎందుకంటాను, నీ అజ్ఞానం గురించి అంటాను. నువ్వెంత నీచని దిగజారిపోతున్నావు నీకేమైనా తెలుస్తున్నదా? తల వంచి ఇసుకలో కాలి బొటన వేలుతో రాస్తూ నిల్చుంది. రా కూర్చో, నీతో మాట్లాడాలి. ఇసుకలో తను కూర్చున్నాడు శేషు. అనవసరం, నాకేమీ సుమతి శతకాలు బోధించిన అవసరం లేదు ఇప్పుడు, నిల్చునే పెడసరంగా అంది. నువ్వు మరీ ఇంత అజ్ఞానంతో ప్రవర్తిస్తే మీ అమ్మా నాన్నలతో చెప్పవలసి వస్తుంది. అందుకు బెదిరిన కళ్యాణి తప్పనిసరిగా అతని చెంత కూర్చుంటూ ఏమిటా మహావిశేషం అని అడిగింది విసుగ్గా. ఏమిటి నీ బుద్ధి తక్కువ భాగవతం అని అడుగుతున్నాను నేను నిన్ను, ముందు దానికి సమాధానం చెప్పు. బావా, ఏం అంతగా ఉలిక్కి పడుతున్నావు? ప్రకాష్ ఎవరు, నువ్వెవరు, ఎందుకింత మైకం కమ్మింది నీకు? ఈసారి కూడా కళ్యాణం మౌనం విడవలేదు. సరే, నువ్వు చెప్పక్కర్లేదు, నేనే ఊహించగలను. నేను ఊహించినది నిజం కూడా. మన పేదరికాన్ని నువ్వు ఈ మధ్య పదే పదే అసహ్యించుకోవడం నేను గమనించాను. ఇందుకు తోడు దురదృష్టం కొద్దీ ఆ మైత్రేయతో షికార్లు కూడా ఎక్కువయ్యాయి నీకు. వారి ఆడంబర విలాసాలకు ఆకర్షితురాలై సర్వం మరిచావు. విస్మరించానో వివేకంతో జీవితాన్ని పూలబాట చేసుకుంటున్నానో నీకేం తెలుసు, వేరిదానా అంటూనే బిగ్గరగా నవ్వాడు శేషు. అత్యాశలకు లోనై అధఃపతనమైపోతున్నావు, నీకేదో పిచ్చి పట్టింది. రంగురంగుల రంగేళీ జీవితం గడపాలనే పైశాచి కాంక్ష నిన్ను ఆవేశించింది. ఆ కాంక్షలో యుక్తాయుక్తాలు మంచి చెడులు మర్చిపోయావు. తాత్కాలిక సుఖం కోసం, సరదా కోసం నూరేళ్ల చక్కటి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నాశనమేమిటి, నీతి న్యాయాలు మర్చిపోవడమేమిటి, ఛీ తెలియనట్ట నటనేమిటి? ప్రకాష్తో నీకు ఏకాంత విహారాలు ఎందుకు మరి, పట్టరాని కోపంతో అరిచాడు శేషు. ఇంతకు నువ్వెవరు, నీకేదో నాదో పెద్ద బాధ్యత గల బంధుత్వం ఉన్నట్టు నిలదీయడం? అదో మాదిరిగా నవ్వాడు శేషు. మనం ఒకరికొకరు ఏమవుతామో నీకు తెలుసు. సరే, బాధ్యత అనేది మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇతరుల నిర్ణయ నిరసనలపై ఆధారపడి ఉండదు. గోతిలో పడిపోతున్న వాళ్ళని ఆపి రక్షించే ప్రయత్నించడం సద్గుణులైన మానవుల లక్షణం కాదు?
గోతిలోనే దిగుతానంటే నీ కర్మ. కళ్యాణి అసహనం పెచ్చు పెరిగిపోయింది. నిన్ను నువ్వొకటి ఉద్ధరించకూడదు, ఇతరుల విషయం తర్వాత ఆలోచించవచ్చు. నువ్వే గోతిలో పడి ఉంటే నీకు బ్రతుకు మరొకరు నెల రక్షిస్తుంది అని ఈసడిస్తూ లేచిపోయింది. కళ్యాణి క్రోధావేశాలు పైన వేచుకోగా అసహనంగా నడిచేశు. ప్రకాశ్ లక్షాధికారి, నీ వంటి మూర్ఖులను అమాయకులను తన స్వార్థానికి ఉపయోగించుకొని నిర్దాక్షిణ్యంగా వదిలేయడమే అటువంటి వాళ్ల పని. ఆ పైన ఉమిసిన చెరుకు పిప్పి లాంటి నీ జీవితాన్ని 10 మంది పరిహసిస్తారు, నీచాతి నీచంగా చూస్తారు. అంత ప్రమాదం రాకుండా కాస్త ఒళ్ళు తెలుసుకుని బ్రతుకు శేషు. నువ్వే కాస్త ఒళ్ళు తెలుసుకుని మాట్లాడడం ప్రస్తుతానికి చాలా అవసరం. నీ వంటి వాడిని చేసుకొని అష్టకష్టాలు పడటం నాకు ఇష్టం లేదు. ఆ అవకాశం తప్పిపోతుందనే అసలు ఇప్పుడు నీ బాధంతా, అందుకే నన్ను ఇలా బెదిరిస్తున్నావేమో. దెబ్బతిన్నట్టు చూశాడు శేషు. నన్ను ఇంతే అర్థం చేసుకున్నావా? నిజంగా నువ్వు ఇందువల్ల కలకాలం సుఖపడతావంటే నాకంతకంటే కావాల్సింది ఏమున్నది? నేను నీకు అడ్డురాను. అయితే నువ్వు అజ్ఞానంలో పడిపోతున్నావనే భయం నాకుండడం సహజం కదా. నీకు ఆ భయమేమీ అక్కర్లేదు, నిర్లక్ష్యంగా అంటూ లేచొచ్చింది ఆమె. నా దారికి అడ్డు రాకపోతే అంతే చాలు. ఛీ మూర్ఖురాల, వినాశకాలం పైబడుతుంటే క్షేమమూర్తులను తృణీకరించే జాడ్యం తనంతట తానే ఆవరిస్తుందట. సరే, నువ్వెంత తృణీకరించినా కేవలం నా బాధ్యత గుర్తెరిగి మాత్రం చెప్తున్నాను విను. ఆ స్వైర విహారాలకేం కానీ ఆ ప్రకాశ్ నిన్ను వివాహం చేసుకుంటాడేమో అడుగు. అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. భార్యస్థానాన్ని క్రమించబోతున్నావో, ప్రియురాలిగా ఉంపుడుగత్తెగా దిగజారిపోతున్నావో అప్పుడు అర్థమవుతుంది. 4 రోజులు గడువిచ్చాను నీకు, ఆ తర్వాత విషయం పెద్దవాళ్ల వరకు వెళ్తుంది, జాగ్రత్త అంటూనే ఆగ్రహంగా చకచక నడిచిపోయాడు శేషాద్రి. మనోహర స్వప్నం నుండి పాతాళానికి విసిరివేయబడినట్టు అనుభూతి పొందింది కళ్యాణి. ఏమి జరుగుతున్నదో, తన కర్తవ్యం ఏమిటో ఏమీ బోధపడలేదు. ప్రకాశ్ మోసగాడా? ఛ, ఎంత మంచివాడు! ఏమో, ఇన్ని చెప్పిన శేషు అటువంటి వాడు ఎందుకు కాకూడదు? అందుకే అటువంటి విషయాలన్నీ అంత వివరంగా తెలుసు కుళ్ళుబోతు. ఆలోచనలు పూర్తి కాకుండానే కాళ్ళు అలవాటు ప్రకారం ఇంటికి చేరవేశాయి. ఎక్కడికి పోయావే చెప్పా చేయకుండా వీధిలో నీలేసి అడిగింది జానకి. నీకోసం ఎదురు చూస్తున్నాను గంట పైగా. ఆ, కమల దగ్గరకు అని నసిగింది కళ్యాణి. కమల ఊళ్ళో లేదని నిన్ననే చెప్పావు, చోద్యంగా చూసింది తల్లి. అయినా ఒకసారి అలవాటైతే ఇక వాళ్ళు చెప్పిన మాట వింటారా? షికార్లు, పిక్నిక్లు, ఓహ్, ఇక ఈ బ్రతుకు కూడా బ్రతకనక్కర్లేదు. ఇక నుంచి గడప దాటి కాలు అవతల పెట్టావా, కాళ్ళు విరగ్గొడతాను అని కూతుర్ని గదమాయిస్తూ, నువ్వు దాన్ని ఎక్కడికి పంపడానికి వీళ్ళే జాగ్రత్త అని భార్యని ఆజ్ఞాపించాడు రామూర్తి. అతడి అహం చూసిన తల్లి కుమార్తెలు కిక్కురు మనకుండా లోనికి నిష్క్రమించారు. లోనికి పోతూ కళ్యాణి ఒక్కసారి దృష్టిని ఎదుటి భవనం వైపు విసిరింది. ఆమె కంటే చాలా ముందుగా నీళ్లు చేరుకున్న ప్రకాశ్ మరో రకపు విలువైన దుస్తులు ధరించి మైత్రేయితో ఏమేమో కులాసాగా మాట్లాడుతూ కారెక్కి వెళ్ళిపోవడం చూసిన కళ్యాణి హృదయం కలుక్కుమన్నది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.